హాట్ హాట్ అంశాలపై డిబేట్, హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామ్రెడ్డి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నరేష్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ బాబు సింగరి, జనసేన డాక్టర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సప్తగిరి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరి కాచిపట్ల, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. 2004 ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీ నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ని తాము అధికారంలోకి వస్తే రెండుగా చేస్తాం, తెలంగాణ ఏర్పాటు చేస్తాం అంటూ ఎన్నికలలో హామీ ఇచ్చింది. ఒక ఓటిస్తే రెండు రాష్ట్రాలంటూ గతంలో 98 భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేసింది 2004. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళింది. అయితే 2009 దాకా పవర్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని చీల్చడానికి ప్రయత్నించింది, ముక్కలు చేయడానికి ప్రయత్నించింది, కానీ రాష్ట్ర విభజన ప్రక్రియ అసలు ఆరంభించనే లేదు. 2009 మరొకసారి పవర్లోకి రావడానికి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మొదటి దశ ఎన్నికలు తెలంగాణలో పూర్తి అయ్యేంత వరకు తెలంగాణ గురించి నిశ్శబ్దంగా ఉంది. ఎన్నికలు పూర్తయిపోగానే ఒక్కసారిగా తెలంగాణ విభజనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ గళం విప్పింది. నాడు రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తెలంగాణకి వెళ్ళాలంటే, హైదరాబాద్కి వెళ్ళాలంటే పాస్పోర్టు వీసా కావాలా అన్నటువంటి పిలుపులతో ప్రారంభమైనటువంటి గందరగోళం చాలా తీవ్రమైనటువంటి స్టేజ్కి తీసుకువెళ్ళారు. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్సే విజయం సాధించింది. అంతకుముందు జై ఆంధ్ర జై తెలంగాణ అని నినదించిన సోనియా గాంధీ జై ఆంధ్రప్రదేశ్ అంటూ రెండవసారి 2009 ఎన్నికల్లో పిలిపివ్వడంతో పార్టీ వైఖరి స్పష్టమైంది. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక్కసారిగా మొత్తం రాజకీయాన్ని మలుపు తిప్పింది. రాజకీయం ఒక్కసారిగా రాష్ట్ర విభజన వైపుకి పరుగులు పెట్టిందనడంలో అతిశయోక్తి ఏం లేదు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్తో పొత్తు కోసం, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తుతో పాటుగా తెలంగాణ ఏర్పాటుకి లేఖ ఇచ్చిన మొదటి పార్టీ అయింది, తొలి పార్టీ అయింది. తన పార్టీ ఆంధ్ర తెలంగాణ నేతలతో కలిపి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణ ఇవ్వాలని కోరుకుంటున్నారు, తెలంగాణకి తరతరాలుగా అన్యాయం జరిగిందని బాధపడుతున్నారంటూ లేఖ ఇవ్వటం. ఆ లేఖ తర్వాత రాజశేఖర్ రెడ్డి దాన్ని అస్త్రంగా చేసుకుంటూ రివర్స్లో పాస్పోర్ట్ వీసాల స్టేట్మెంట్ ఇస్తే ఆ తర్వాత కాలంలో మారినటువంటి పరిణామాలు చూసాం. చకచక్క మారిన పరిణామాల్లో రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఆ విభజనకి ముందు అనేక పోరాటాలు తెలంగాణ ప్రజలు చేసుకొచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు ఒక సంయుక్త కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్ళినాయి. అయితే ఇవాళ పరిస్థితి, ఆ రోజును విభజించే సందర్భంలో లైట్లు తీసేసి కరెంటు తీసేసి పబ్లిక్కి లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి టోటల్గా దేశానికి మధ్యలో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటిది, అంటే తెలంగాణ ఏర్పాటు కాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అన్నటువంటి కోణంలో చట్టం తీసుకొచ్చారు. దాంట్లో నుంచి అసలు ఆంధ్రాకి ఏమివ్వాలి అన్నది ఎలాంటిది ఏమీ లేకుండా తెలంగాణకి సంబంధించిన ఏర్పాటు విడిపోయినటువంటి రాష్ట్రపు పార్టీ కిందనే చూపెడుతూ అటు వాళ్ళకి కావాల్సినవి చేయకుండా ఇటు వీళ్ళకి కావాల్సినవి చేయకుండా చేసుకెళ్లారని ఆనాడు అన్ని పార్టీలు విమర్శించినాయి. ఇప్పుడు అదే మాట నరేంద్ర మోడీ నోటి వెంట వచ్చింది. కాకపోతే ఇది నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అరాచకం మరొకసారి ఆంధ్ర తెలంగాణని కలిపే ఎత్తుగడ కుట్ర కోణం అన్నటువంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి జనం ముందుకు వచ్చి చేస్తున్నటువంటి ఆందోళన. ఒక అధికార పక్షమే ఆందోళనకి దిగినటువంటి సందర్భం. నిజంగా శాస్త్రీయంగా జరిగిందా, అశాస్త్రీయంగా జరిగిందా, అదే సందర్భంలో రాష్ట్రాన్ని మళ్ళీ కలపాలన్నటువంటి ఉద్దేశమా, లేదంటే రాజకీయ కోణంలో జరిగినటువంటి విమర్శ, దీనికి సంబంధించినటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా నరేష్ గారు ఏమంటారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మార్నింగ్ సార్ చెప్పండి. సాయి గారు వినబడుతోంది వినబడుతోంది. బీజేపీ పార్టీ ఇప్పటి నుండి కాదు, మొదటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే 97 జరిగినటువంటి కాకినాడ తీర్మానం, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే మాట ఏదుందో దాన్ని తప్పింది ఆ రోజు. ఎందుకు అంటే చిద్రబాబు నాయుడు పేరు చెప్పి
చంద్రబాబు నాయుడుతో మేము పొత్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదు కాబట్టి మేము ఇవ్వలేదని చెప్పింది. అంటే దాన్ని బట్టి అర్థ స్పష్టంగా అర్థమవుతుంది బీజేపీ పార్టీకి అధికార దాహం తప్ప ఇంకోటి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ రోజు చేసి ఉండేది. మిగతా రెండు రాష్ట్రాలతో పాటు ఆ రోజు మనది కూడా చేసి ఉండేవారు. కానీ ఆ రోజు ఒక నాయకుడు అడ్డుకోవడం వల్ల, ఒక నాయకుడు చేయడం వల్ల ఆ రోజు ఇవ్వలేకపోయేది ఏది ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళకు బీజేపీ పార్టీకి కేవలం వాళ్ళకి కావాల్సింది అధికారం మాత్రమే, ఓట్లు మాత్రమే, సీట్లు మాత్రమే తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలు కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదని చెప్పి స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో నిజంగా మీకు పార్లమెంట్ సాక్షిగా మేము సోనియా గాంధీ అమ్మాయితే సుష్మా స్వరాజ్ గారు చిన్నమ్మ, సుష్మా స్వరాజ్ గారు ఒప్పుకున్నారు, సుష్మా స్వరాజ్ గారు బీజేపీ పార్టీ ఒప్పుకోవడం వల్ల ఆ రోజు బిల్ పాస్ అని చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ నిజంగా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే మరి ఆ బిల్ పాస్ చేసిన దాంట్లో మీరు కూడా ఒక భాగస్వామ్యులు అయినారు. నిజంగా మీరు దాంట్లో భాగస్వామ్యులు అయ్యారా లేదా, ఆ బిల్ పాస్ చేసే క్రమంలో మీరు బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ అయిందా లేదా, ఇన్వాల్వ్ అయినట్లయితే మీరు దాంట్లో కూడా మీరు భాగస్వామ్యం అయినట్టే కదా. ఒక కాంగ్రెస్ పార్టీనో ఇంకో దాన్ని నిందించాల్సిన అవసరం లేదు కదా. పోనీయండి, అది కూడా మీరు 2014లో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో అదే సంవత్సరంలో మీరు అధికారంలోకి వచ్చి ఆ సంవత్సరం నుంచి ఎన్ని సంవత్సరాల వరకు కాలయాపన చేసి ఈ రోజు వరకు నిజంగా ఏదైనా లోటుపాటు జరిగినట్లయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏదైనా కాంగ్రెస్ పార్టీ కేటాయింపులు జరగకపోతే నిజంగా బీజేపీ పార్టీకి మీకు తెలంగాణ మీద బాగా ప్రేమ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ మీద బాగా ప్రేమ ఉంది కదా, మీరు సాధించి పెట్టింది ఏముంది, మీరు ఎక్స్ట్రా ఇచ్చింది ఏముంది, మీరు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఏముంది దయచేసి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ 8 సంవత్సరాలు ఏమి ఇవ్వకపోగా మేము రీఆర్గనైజేషన్ ఉన్నటువంటి యాక్ట్లో ఉన్నటువంటి మిగతా వాటిని మేము ఇంప్లిమెంట్ చేయమని మేము పార్లమెంట్లో నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడదంటే బీజేపీ పార్టీకి ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఉంది అనేది మనకు స్పష్టంగా ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. మోదీ గారు ఆ రకంగా మాట్లాడడం ఇది కొత్త కాదు. గతంలో కూడా పార్లమెంట్ సాక్షి కూడా అదే రకంగా మాట్లాడారు, మళ్ళీ అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మాకు మిగతా పార్టీలు విమర్శించుకోవచ్చు, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీని గతంలో ఎన్నోసార్లు విమర్శించింది, వ్యక్తిగతంగా విమర్శించింది, లేకపోతే మా పార్టీ నాయకులను పేర్లు పెట్టి విమర్శించింది, అప్పుడు కూడా మేము ఇంత రియాక్ట్ కావాల్సిన కాలేదు. ఎందుకంటే సరే పార్టీల మధ్య ఏదో జరుగుతుంది, ఏదో మాటల యుద్ధం జరుగుతూ ఉంది అని అనుకునే క్రమంలో ఉన్నాం. కానీ ఈరోజు మా తెలంగాణ పుట్టుకనే అవమానపరిచే విధంగా తెలంగాణ దాన్నే వీళ్ళు విధంగా మాట్లాడబట్టి ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గతంలో తెలంగాణ ఉద్యమం అయితే ఏ రోజైతే ప్రజల నుంచి స్పందన వచ్చిందో ఈరోజు అదే రకంగా స్పందన వస్తూ ఉంది. తెలంగాణను కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ఈరోజు వీళ్ళు 8 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి మీరేం చేయకపోగా, తెలంగాణ రాష్ట్రానికి మీరేం చేయకపోగా ఈరోజు మమ్మల్ని ప్రశ్నించే విధంగా, మా యొక్క రాష్ట్ర ఆవిర్భావాన్ని ప్రశ్నార్థకం అయ్యే విధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు మాట్లాడారంటే ఖచ్చితంగా దీనికి ప్రధానమంత్రి గారు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. లేదంటే దీనికి బాధ్యతగా మరి కేంద్ర మంత్రి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఖచ్చితంగా దీని మీద రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద మళ్ళీ ఒకసారి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ మీద గతంలో చేసినటువంటి మాటలను కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు అంటున్నామంటే తెలంగాణ యొక్క మీ రాష్ట్ర ఆవిర్భావంలో మీ పాత్ర ఏమి లేదు. ఆ చివరిలో మీరు మద్దతు తెలుపొచ్చు కాక, అయినప్పటికీ కూడా రాష్ట్ర సాధన జరిగింది. రాష్ట్ర సాధన జరిగిన తర్వాత దాంట్లో అభివృద్ధిలో కూడా మీ పాత్ర ఏమి లేదు. అభివృద్ధి చేసుకుంటా ఉంటే ఉన్నటువంటి వాటిలో ఐటీఆర్ క్యాన్సిల్ చేశారు, బయ్యార ముక్కు కర్మగారిని తీసుకొస్తానని అది లేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తానని అది లేదు, మాకు గొప్ప గొప్ప మీరు చేసింది ఏం లేదు, మా బుల్లెట్ ట్రైన్లు ఇచ్చింది మీ రాష్ట్రాలకు ఇచ్చుకున్నారు, లేకపోతే ఇంకా యూనివర్సిటీలు ఇచ్చింది మీ రాష్ట్రానికి, రైల్వే యూనివర్సిటీలు ఇచ్చుకుంది మీ రాష్ట్రాలకు ఇచ్చుకున్నారు, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసినటువంటి మాటలు ఏమి అని చెప్పి ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులకు అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ఇవ్వకపోగా రాష్ట్ర ఆవిర్భావాన్ని ప్రశ్నించినప్పుడు మాకు ఖచ్చితంగా ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఉంటాయి, నిరసనలు తెలుపుతాము. ఈ నిరసనలు ఇంకా ముందు పోయే విధంగా ముఖ్యమంత్రి గారు లేదా రాష్ట్ర అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుకోండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు కూడా వారి వైపు ఉండడానికి ప్రయత్నం చేసింది. రైట్, రామిరెడ్డి గారు. మోడీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడాన్ని వ్యతిరేకించలే, మేము తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పిండు. మనం చెప్పిన దాంట్లో కూడా ఇచ్చిన విధానాన్ని, ఆ విభజన చట్టంలో ఉన్న లోపాలను, దానివలన వచ్చే ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపించారు. అంతే తప్ప తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఆయన వ్యతిరేకమని ఎప్పుడు మాట్లాడు, మేము వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పిండు అదే స్పీచ్లో. ఇవ్వాలనే కాదు, 2014నే మోడీ గారు చెప్పారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన విధానం, తల్లిని చంపి బిడ్డను పెట్టండి, ఆ రోజే చెప్పారు, ఇవ్వలేదు, కొత్తగా అన్న విషయం ఏం లేదు. ఇచ్చిన విధానాన్ని విమర్శించారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించలేదు, ఇవ్వడాన్ని విమర్శించలేదు.
ఆ ఇచ్చిన విధానం ఇచ్చిన విధానం బాగాలేకపోతే ఆ రోజు మా మద్దతు ఇచ్చినట్ట మీరు ఇవ్వనట్ట పార్లమెంట్ మేము మద్దతు ఇచ్చాము అలాంటి దానికి మద్దతు ఇచ్చినప్పుడు దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం అయినట్టే కదా కాదు ఒకవేళ లోటుపాట్లు దాంట్లో భాగస్వామ్యం అయిన ఉంది ఈ 8 సంవత్సరాల సమయంలో మీరు సరిదిద్దేది మీరు సరిదిద్దింది ఒకటి వినండి వినండి నరేష్ లోపభూయిష్టమైన చెప్పండి వన్ బై వన్ మాట్లాడితే అలా లోపాలు ఉన్నా గానీ ఇప్పుడు తెలంగాణ రాకపోతే తెలంగాణ యువత తట్టుకోలేదు అప్పటికే 1300-1400 మంది యువత ఆత్మహత్యలు జరిగినాయి ఆ ఆత్మహత్యల కారణం కూడా ఇలా అగ్గిపెట్టే మంత్రి హరీష్ రావు డ్రామా చేసి మీద పెట్రోల్ పోసుకొని డ్రామా చేసి అగ్గిపెట్ట దొరకలేని డ్రామా చేసి అక్కడ కాంగ్రెస్ 2009 అనౌన్స్ చేసి వెనుకపోయింది కాంగ్రెస్ కారణం అగ్గిపెట్ట డ్రామా చేసిన హరీష్ రావు టీఆర్ఎస్ కారణం వీళ్ళ వలన 1300-1400 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారు మళ్ళా అక్కడ వీళ్ళ లోపం ఇది ఈ బిల్లులో లోపం ఉందని ఇచ్చే విధానంలో లోపం ఉందని బీజేపీ మళ్ళీ వెనుకకు పోతే తెలంగాణ యువత తట్టుకోలేరు ఇప్పుడు రావాలి లోపాలు ఉన్నా ఏమన్నా తెలంగాణ కావాలి అనే పరిస్థితుల్లో మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు మద్దతు ఇచ్చాము తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటులో బీజేపీ ముఖ్య పాత్ర కానీ ఇచ్చిన లోప దాంట్లో ఉన్న లోపాలను మాత్రం ఎప్పుడైనా ఎత్తు చూపిస్తాం దాంట్లో ఎలాంటి వెనుకపోయే ప్రశ్నే లేదు అసలు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం రావడానికే బీజేపీ కారణం బీజేపీ మోడీ గారు స్పష్టంగా చెప్పిందంటే 3 రాష్ట్రాలు మేము ఇచ్చాము 2003 ఏ ఒక్క రాష్ట్రంలోనే ఇలాంటి వాతావరణం ఇలాంటి చిచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నాయా ఇప్పుడు 2004 నుంచి 2013 వరకు కాంగ్రెస్ పార్టీ నానబెట్టి టీడీపీని దెబ్బతీయడానికి అక్కడ ఆంధ్రాలో ఒక టైపు నాయకులు మాట్లాడతారు తెలంగాణ ఒక టైపు మాట్లాడతారు ఇటు కాంగ్రెస్ లెట్నే ఆ టీడీపీ లెట్నే అక్కడ లగడపాటి రాజగోపాల్ ఇక్కడ మదియాస్కి గౌడ్ అక్కడ పయ్యావులు కేశవులు ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళ డ్రామాలతోటి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టారు కానీ మేము ఇచ్చిన 3 రాష్ట్రాల్లో ఎక్కడ ఇలాంటి వాతావరణం లేదు ఈ లోపాలను ఇచ్చిన విధానాన్ని సాగదీతను బిల్లులో లోపాలను పార్లమెంట్లో పాస్ చేసిన విధానాన్ని విమర్శించారు తప్ప తెలంగాణ ఇవ్వడానికి విజయలే తెలంగాణ రావడానికి ఎందుకంటే మేము చిన్న రాష్ట్రాలు డెవలప్ కావడానికి మెయిన్ డెవలప్ కావాలంటే చిన్న రాష్ట్రాలు మంచిది దేశ సమగ్రతకు కానీ అభివృద్ధికి కానీ ఇది అంబేద్కర్ గారి విధానం జనసంఘ విధానం బీజేపీ విధానం ఏదో ఈ ప్రాంతం కోసం ఆ ప్రాంతం కోసం కాదు అది తెలంగాణలో కూడా ప్రజల్లో బలంగా ఉంది అలా ఉన్నప్పుడు మేము దానికి అనుకూలంగా ఉన్నాం 1997 రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది జాతీయ పార్టీ 2006 జాతీయ కార్యవర్గంలో నిర్ణయం తీసుకుంది ఎక్కడ ఎంకపోలే 98 మాకు మెజార్టీ రాలే టీడీపీ సపోర్ట్ ఉంటేనే గవర్నమెంట్ ఏర్పడుతుంది ఈవెన్ టీడీపీ మద్దతు ఇచ్చిన బిల్ పాస్ కాదు ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు మద్దతు పలకలే ఆ 3 రాష్ట్రాలకి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ సెకండ్ ఎస్ఆర్సీ ఏమని సోనియా గాంధీ లెటర్ రాసింది మన ప్రైమ్ మినిస్టర్కు అంటే కాంగ్రెస్ ద్వంద్వ ప్రణామాల వల్ల మేము ఇవ్వలేని పరిస్థితుల వల్ల మేము ఇవ్వలేము ఈ పరిస్థితిని స్పష్టంగా చెప్పాం మళ్ళీ మేము జాతీయ పార్టీ 2006 నిర్ణయించుకొని మేము వెనుకకు పోలేదు మా వల్లనే మోడీ భయం వల్లనే బీజేపీ వల్లనే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది అది ఆ బిల్లు పాస్ అయిన టైంలో కూడా తెలంగాణ ఇవ్వాలి ఆంధ్రాకు న్యాయం చేయాలి ఈ 2 డిమాండ్లు చెప్పింది ఒక బీజేపీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టలేదు 2 ప్రాంతాలకు న్యాయం జరగాలని ఆ విధంగా పోరాటం చేసి ఆ విధంగా కృషి చేసింది బీజేపీ రైట్ కోటేశ్వరరావు గారు ఇక్కడ మళ్ళీ ఆంధ్ర తెలంగాణల్ని కలపడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేస్తున్న కుట్ర అని మీరు నమ్ముతున్నారా అది ఒక అసందర్భమైన లేకపోతే అనవసరమైనటువంటి కామెంట్ ఒకసారి విభజితమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళా కలపడం అనేటువంటిది ఇది జరిగేటువంటిది కాదు అది రాజకీయంగా బీజేపీ మీద స్కోర్ తీసుకోవడానికి జనంలో మనోభావాలని రేకెత్తించడానికి టీఆర్ఎస్ చేస్తున్నటువంటిది తప్ప అది కాదు ఇక్కడ సమస్య ఏంటంటే టీఆర్ఎస్ లేదా బీజేపీ రెండూ కూడా జనం దృష్టిని పక్కదారి మళ్లించడానికి ఈ అంశాన్ని మోదీ గారు పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది స్పష్టం ఎందుకంటే రెండు వైపులా వైఫల్యాలు ఉన్నాయి కేంద్రంలోనూ ప్రభుత్వ వైఫల్యం ఉంది నరేంద్ర మోడీ గారికి 5 రాష్ట్రాల ఎన్నికలు అగ్నిపరీక్షగా మారుతున్నాయి ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానివ్వండి లేకపోతే అలవిమాలినటువంటి వాగ్దానాలు చేసి తలకెత్తుకున్నటువంటి టీఆర్ఎస్ వాటి నుంచి జనం దృష్టిని మళ్లించడానికి వచ్చినటువంటి అవకాశాలని ఇప్పుడు 2 పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి ఇక్కడ సమస్య రామిరెడ్డి గారు చెప్పినటువంటి మాట లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట 2014 పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఏ బీజేపీ నాయకుడైనా చెప్పారా ఈ విభజన సక్రమంగా లేదు అనేటువంటి మాట ఆ రోజు రాలేదు ఇవాళ చెప్తున్నారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకా కొంతమంది చెప్పారు తప్ప బీజేపీ నోటి నుంచి ఆ మాట రాలే ఓకే అయిపోయింది
బీజేపీ తనకు తన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మాకు బలం లేదన్నారు. అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు మాట్లాడింది రాజ్యసభలో అది కాదంటారా? ఏం కాదంటారు? విభజన సక్రమంగా జరగలేదు అనేటువంటి మాట అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు ఆ రోజు అదే వెంకయ్య నాయుడు నుంచి ఆ మాట వచ్చిందా? విభజన చట్టం మాట్లాడింది అదే కదా, అసలు చేస్తున్నదే తప్పని కదా అన్నారు వారు. సమర్థించారు తప్ప అయితే ఎందుకు సమర్థించారు? అదే చెప్పింది ఇప్పుడు ఇందాక రామిరెడ్డి గారు చెప్పింది అదే కదా. అవకాశవాదం అదే చెప్తుంది, అవకాశవాదం. ఓకే తప్పు, తర్వాత అధికారానికి వచ్చింది మీరు, మీరు సరి చేసింది ఏమిటి? అంతకు ముందంటే మీకు పూర్తి అధికారం లేదు. అది సరి చేయలేదు, అది కరెక్ట్. మీకు తర్వాత రెండు సార్లు పూర్తి అధికారం వచ్చింది, మరి ఈ 8 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమిటి? అటు తెలంగాణకి జరిగినటువంటి అన్యాయం అనండి, లేదా ఆంధ్రకి జరిగినటువంటి అన్యాయం అనండి, వాటిని సరి చేయడానికి మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీకు తగినటువంటి బలం ఉంది కదా. మీరు చేసింది ఏమిటి? మీరు చేసింది ఏమి లేదు. లేదు, ఇవాళ రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరును గురించి విమర్శిస్తున్నారు. మరి ఇదే నరేంద్ర మోడీ గారు ఏ ప్రాతిపదికన, ఏ ప్రజాస్వామ్య ప్రాతిపదికన అసలు ఎటువంటి చర్చ, ఎటువంటి తీర్మానం ఏమీ లేకుండానే మరి కాశ్మీర్ని ఏ విధంగా విభజించారు? అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి రాజకీయ పరమైనటువంటి దాడులు తప్ప నిజానికి విభజన తర్వాత తలెత్తినటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి చిన్న కంపారిజన్ లో తేడా ఉందండి. కాశ్మీర్ని విభజించలేదు, కాశ్మీర్ని కలిపారు ఇండియాలో. అంటే వారు చెప్పేది రెండు యూనియన్ టెరిటరీ. ఆ రోజు చర్చ జరిగింది పార్లమెంట్ లో, లోక్సభలో లైవ్ ప్రసారాలు ఆగలేదు కదా. సమయం కాదు, కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసినటువంటి సమయంలో నేను చెప్తా ఉంది. అదే టైంలో కూడా టెలికాస్ట్ బంద్ చేయలేదు కదా, తీర్మానం చేసింది కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేయాలని. రాష్ట్రపతి పాలన అంటారు మీరు అనేది ప్రభుత్వం. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు పదే 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 డోర్లు బంద్ చేశారు, లైట్లు బంద్ చేశారు, ప్రసారాలు బంద్ చేశారని? అంటే మీరు రాష్ట్ర ఇప్పుడు సమస్య ఏంటంటే పార్టీ ప్రభుత్వము, పార్టీ కావచ్చు, పార్టీ కాబట్టి ప్రభుత్వం అనండి, ఎందుకంటే పార్లమెంట్ లో చేసింది ప్రభుత్వమే. ఆ రోజు విభజన చట్టం చేసింది, ఏం చేస్తున్నారు, ఏం తీర్మానం చేశారు? ఇప్పుడు ఉదాహరణకి విశాఖ రైల్వే జోన్ గురించి ఎవరు చెప్పారు? అదే పార్లమెంట్ లో అదే ప్రభుత్వం చెప్పింది కదా. ఏమి ఇంతవరకు ఎందుకని దానికి ఆ దిశగా ఎందుకని చర్యలు తీసుకోలేదు? అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి వాగ్దానం చేసినటువంటి ప్రాజెక్టులు, అందుకని ఈ వైఫల్యాలన్నింటినీ తప్పించుకోవడానికి, జనం దృష్టిని పక్కదారి మళ్లించడానికి తప్ప నిజానికి రెండు రాష్ట్రాలకి మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి కేంద్ర బీజేపీకి లేదు. అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ బీజేపీ పాలకులు, బీజేపీ పార్టీ అక్కడ ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చిత్తశుద్ధిగా కేంద్రం నుంచి సాధించడానికి ఇంతవరకు చేసింది ఏమీ లేదు, ఇక ముందు చేయబోయేది కూడా ఏమీ లేదు. ఇటువంటి అనవసరమైనటువంటి వివాదాలు తప్ప అనేది నా అభిప్రాయం. రైట్ రైట్. సప్తగిరి ప్రసాద్ గారు ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ సార్. ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభోదయం తెలియజేసుకుంటున్నాను. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, వీక్షకులకి, వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన శుభోదయం సార్. ముందుగా ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే సార్, క్యాన్ యూ హియర్ మీ? హలో హలో, అయ్యా చెప్పండి 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 చెప్పండి. మోడీ గారికి ధన్యవాదాలు సార్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, విభజన తీరు సరిగా లేదనే విషయాన్ని కనుక్కోవడానికి ఆయన గుర్తించడానికి 8 సంవత్సరాలు పట్టింది. కనీసం 8 సంవత్సరాల తర్వాత ఆయన ముందుకు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, విభజన తీరు బాగలేదని 8 సంవత్సరాల తర్వాత ఆయన మేల్కొన్నాడు. ఆయన పాపం పోని నేను ఒకటే అడుగుతున్నాను, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అని అనుకుందాం. 8 సంవత్సరాలు నువ్వు ప్రధానమంత్రి ఉన్నావు, నువ్వేం చేసావు ఫస్ట్? తెరవాళ్ళు అన్యాయం చేశారు, నువ్వు మేలు చెయ్యి. ఏదైనా మంచి నువ్వు ఇచ్చినటువంటి ఆ రోజు
తిరుపతి ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ముందు నిలబడుకుని వచ్చి నీకు ఢిల్లీని మించి నా రాజధాని కట్టిస్తానని చెప్పినావు కదా, అదేదో కట్టించడానికి ప్రయత్నం చేయి. ప్రత్యేక హోదా ఇస్తానని ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి సాక్షిగా కదా చెప్పేసి వెళ్ళావు. ఇప్పటి వరకు 8 సంవత్సరాలు అయింది కదా, మరి దాన్ని ఊసెత్తనంటున్నావే. పైగా అంతెందుకండి, ఇదే పార్లమెంట్ లో విభజన హామీ చట్టాలు 10 11 చేశారు. నేను అడుగుతున్నా ఈ చర్చ ద్వారా, ఒక్కటంటే ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశారా చెప్పండి? ఒక్కటి, ఒక రైల్వే జోన్ ఇస్తామన్నది ఇచ్చారా? ఒక దుగ్గరాజపట్నం ఇస్తామన్నది ఇచ్చారా? మా కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామన్నది ఇచ్చారా? గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఇస్తామన్నారు ఇచ్చారా? విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు, మరి చేశారా? మీరు న్యాయం చేయకపోగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని ఊరికి 8 సంవత్సరాల తర్వాత మేల్కొని మా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల సింపతి ఏమైనా గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అర్థం కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అటువంటి ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీని ఇక్కడ నాయకులు వెంటిలేటర్ ఎక్కించేశారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా ఇటువంటి ద్వంద్వనీతి మాటలను మానుకోండి. ఆంధ్ర రాష్ట్రానికి ఏదైనా చేయగలిగినట్టు చేయండి. మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని ప్రధానమంత్రి హోదాలో మీరు చెప్పడం నవ్వులాటుగా ఉంది. ఇది అన్యాయం జరిగింది అంటున్నా, మరి 8 సంవత్సరాలు ప్రధానమంత్రి కూడా మీరు మీరేం చేశారు? ఆ రోజు విభజన చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ దానికి భాగస్వామ్యం లేదంటారా? అయ్యప్ప 5 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నప్పుడు 10 ఏళ్ళు కావాలనేటువంటి నాయకులు కూడా మీ భారతీయ జనతా పార్టీ నాయకులే కదా. ఒక ఓటు రెండు రాష్ట్రం అని చెప్పి రాష్ట్రాన్ని విభజించుకున్నది మీరే కదా. ఏమండి, పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు దర్వాజాలు బంద్ చేశారు, దర్వాజాలు బంద్ చేశారు మాట మాటకి చెప్పే బదులు ఇప్పుడు దర్వాజాలు తెరిచి మళ్ళీ దాన్ని ఏదైనా న్యాయం చేయొచ్చు కదా. ఎందుకు ఇటువంటి మాటలు? ఒక ప్రధానమంత్రి హోదాలో వండుకునేసి పైగా కొందరు బీజేపీ నాయకులు ఉంటారు, ఆ రోజు మోడీని గారిని చూసి విభజించారు, మోడీ గారిని చూసి భయపడిపోయి విభజించారట. నాకు తెలిసినంత వరకు మోడీ గారు ఆ రోజు పార్లమెంట్లోనే లేదు, ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రి కూడా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు మోడీ గారిని చూసి భయపడిపోయి రాష్ట్రాన్ని విభజించారండి, అన్యాయం జరిగింది అంటాను. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రజలేమంత విచక్షణ లేకుండా ఎంత నాలెడ్జ్ లేకుండా ఏం లేదు. ఒక ప్రధానమంత్రి హోదాలో పార్లమెంట్లో ఒక ప్రకటన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలా? ప్రధానమంత్రి గారికి మనం చెప్పేంత దూరం కాదు. నేను సింపుల్ లాజికల్ క్వశ్చన్, ఏ లేమైనకైనా వచ్చేటువంటి అనుమానం వస్తుంది. నిన్న ఆయన ప్రకటన చేసిన తర్వాత ఏ టీ అంగడ్ల కాడనో గ్రామాల్లో రచ్చబండ్ల కాడ కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ సామాన్య వాడుక భాష. ఏమయ్యా అన్యాయం జరిగిందంటే చేశారంటున్నారు కాంగ్రెస్ నుంచి న్యాయం చేయి, 8 ఏళ్ళు అయింది కదా నువ్వు ప్రధానమంత్రి, ఏం చేశావు చెప్పు? ఒక్కటంటే ఒక్కటి, నీ చేతుల మీద శంకుస్థాపన చేసినటువంటి అమరావతి ఈరోజు అన్యాయం అయిపోతుంటే నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాడు. దానిపైన డబుల్ స్టాండ్ భారతీయ జనతా పార్టీ ఉంది. కేంద్రం ఏమో మాకు సంబంధం లేదు, రాష్ట్రం ఇష్టం అంటది. అమరావతి పైన చూడండి సార్ ఎంత డబుల్ స్టాండ్ ఉందో. కేంద్ర ప్రభుత్వం ఏమో అఫిడవిట్ వేస్తూ రాజధాని ఎక్కడ ఉండాలనేటువంటి విధం మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది అని అంటారు. మరి ఇక్కడే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమో జై అమరావతి అంటూ అమరావతి రైతుల పాదయాత్ర అంటారు, ఉద్యమం అంటారు. అమిత్ షా వచ్చి ఇక్కడ వచ్చి నాయకులను కూడా బెదిరిస్తాడే మీరేం చేస్తున్నారు అమరావతి రైతులకు మద్దతు తీయకుండా అని. మీరు పాదయాత్ర చేయాలి, పాదయాత్రలు మీరు పాల్గొనాల్సిన అవసరం ఏముంది, అక్కడ వచ్చి అఫిడవిట్ వేయాల్సిన అవసరం ఏముంది, ఇవంతా డబుల్ స్టాండ్ కనిపించడం లేదా? సింపుల్ సార్ ఇక్కడ. పైగా ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు పార్లమెంట్ లో మా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది మళ్ళీ ఇంకొక డబుల్ స్టాండ్ మాట. ఏమండి అన్యాయం జరిగినప్పుడు మీరు న్యాయం చేయండి, వచ్చి ఏదైనా చేయండి. ఇక్కడున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నోరు తెరిచే పరిస్థితులే, ఇక్కడ ఉన్న వాళ్ళు అసలు మాట్లాడే పరిస్థితులు లేదు. అంటే వీళ్ళకి ఏంటంటే, హలో రైట్ సార్ వినిపిస్తుందా? మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి ప్రసాద్ గారు, వినబడుతుంది వినబడుతుంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ బాబు గారు. సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న నా తోటి మిత్రులకు టైం లేని విషయాలకు శుభోదయం. సాయి గారు, చాలాసార్లు కొన్ని వందల డిబేట్లు మనం మాట్లాడుకున్న విషయమే మళ్ళా మన ప్రధానమంత్రి గారు ఈ టైంలో ఎందుకు తీశారో మరి. సరే తిరిగి
రాష్ట్ర విభజన సరిగా చేయలేదు, పార్లమెంట్ యొక్క తలుపులు మూసేసి టీవీలు ఆపేసి చేశారు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అనే పార్టీ కంప్లీట్ గా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు 8 సంవత్సరాలైనా తిరిగి మళ్ళా రావడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కంప్లీట్ గా పోయింది. సరే ఆ టైంలో అంటే విభజన జరిగిన తీరు ఖచ్చితంగా అందరూ తప్పునే చెప్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉంటున్న వాళ్ళు కూడా ఆ విభజన తీరుని ఎవరు సమర్థించడం లేదు. విభజన జరగాల లేదా అనేది సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత సేపు దాన్ని ఆపగలిగారు. దాన్ని చనిపోయిన తర్వాత మళ్ళా ఉద్యమం మళ్ళీ పెరిగింది. దానివల్ల రాష్ట్ర విభజన అనివార్యమైంది, దానివల్ల ఇచ్చామని కాంగ్రెస్ ఒక చెప్పుకునే దానికన్నా వాళ్ళు ఆ రోజు రాజకీయంగా లబ్ధి పొందుదాం అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని విభజించారు. దానివల్ల లబ్ధి చేకూరకపోగా ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. మోసగాడు కాలు లోతులో దిగబడుతున్నడానికి ఇది మంచి ఉదాహరణ అనుకుంటున్నాను దగ్గర. సరే సంభవ్ రాష్ట్ర విభజన అనేది జరిగిన తర్వాత తరువాత పరిణామాల్లో అయినా అంటే ఇప్పుడు ఒక ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరు కాంపిటేటివ్ గా చదువుతూ ఉంటే ఇద్దరికి ఉపయోగపడుతుంది. అలాంటి ధోరణి ఆంధ్రప్రదేశ్ కి లేకుండా చేయడానికి చాలా రాజకీయంగా చాలా కారణాలు జరిగాయి అనుకుంటున్నాం. అంటే 8 సంవత్సరాలైనా ఇప్పటికీ రాజధాని ఎక్కడ ఏమి అనేది లేకుండా పోవడం, ఆ రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీల్ని అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే మీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని 8 సంవత్సరాల ముందు చెప్పినారు, ఇప్పుడు చెప్తున్నారు. అయినా కానీ మన రాష్ట్రం నుంచి ఎన్నికవుతున్న ఎంపీలు అది అడిగే పరిస్థితుల్లో లేరు కదా. ఇది దౌర్భాగ్యం కదా రాష్ట్రానికి, ఈ రెండు పార్టీలు చేసిన నిర్వాసం కాదా అని అడుగుతున్నాం సాయి గారు. ఎందుకు అడగలేకుంటున్నారు? అడిగితే ఏమైపోతుంది? అంటే మనకు సంబంధం లేని విషయం అన్నట్టు పోయి ఢిల్లీకి ఎప్పుడో ఒకసారి పోయినా వచ్చినాం అన్నట్టు ఎందుకు ఉంటున్నారు అనేది ప్రశ్న కదా ప్రజల నుంచి అని అడుగుతున్నాను. ఇంకొక విషయం, ఇంతకుముందు ప్రసాద్ అన్న గారు చెప్తున్నారు అంటే కొంచెం మా చిత్తూరు యాసలో పుష్ప లాగా మాట్లాడినారని అనుకుంటున్నాను. ఏంటంటే ఆ రోజు ప్రత్యేక హోదాని మాట్లాడితే జైల్లో ఎక్కిస్తాను అని మా జనసేన కార్యకర్తలు అనేది మన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా ప్రసాద్ అన్న గారు, ఎవరు తగ్గడం లేదు. ఇద్దరు రెండు పార్టీలు చేసింది అదే. అంటే రాజకీయ పార్టీకి ఏది ఉపయోగపడుతుందో దాన్నే ఉద్యమ రూపంలో తీసుకెళ్ళడం, ప్రజల యొక్క కోరికలను ఉద్యమ రూపంలో తీసుకెళ్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎవరు కాదండాలి, అమరావతికి అందరం కట్టుబడి ఉంటున్నాం. కానీ అమరావతి అనే అంటే ఒక రాజధాని అంటే అక్కడి నుంచి రాకుండా 10 సంవత్సరాల పాటు అక్కడి నుంచి పరిపాలన చేస్తూ నిదానంగా 10 సంవత్సరాల పాటు కట్టుకొని ఉంటే ఈ రోజు రాజధాని ఉండేది కదా. అట్లా లేకుండా సడన్ గా వచ్చిన దాని వల్ల మీరే కదా మొదటి దోషి మీరే కదా, మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు ఎట్లా? సరే తర్వాత వచ్చిన అంటే విభజన నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కనీసం ఆ విధంగా అన్న రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తుందేమో అని ఆశపడి జనాలంతా మళ్ళీ ఓట్లు వేశారు. తిరిగి ఈ రోజైనా అదే కదా పరిస్థితి. వీళ్ళ ఎంపీలు కూడా అడగడం లేదు కదా, మనకు రావాల్సిన హక్కుల్ని ఎవరు అడగడం లేదు కదా. దీనివల్ల కదా రాష్ట్ర నాశనం అయిపోతుందని జనసేన నుంచి చెప్పదలుచుకున్నాం సాయి గారు. మిగిలిన విషయాలని మనం చిన్నసార్లు మాట్లాడాము, విభజన అలా జరిగింది ఇలా జరిగింది మాట్లాడుకుందాం. వెంకటరెడ్డి గారు సాయి గారు మాట్లాడుతున్నారు మేలు చేయొచ్చు కదా. ఒక్క నిమిషం ముందు అందరిది అయిన తర్వాత మనం వాటి మీద మాట్లాడదాం. యూటర్న్ ముఖ్యమంత్రిని కూడా చర్చ చేద్దాం. కంప్లీట్ అయిన యూటర్న్ ముఖ్యమంత్రి విషయం చర్చ చేద్దాం. సాయి గారు ముందుగా ఒక్క నిమిషం క్రాస్ టాక్ వద్దు ప్లీజ్. వెంకటరెడ్డి గారిది కూడా కంక్లూడ్ అయ్యాక అప్పుడు మళ్ళీ మనం ముందుకు వద్దాం. ఒక్క నిమిషం సాయి గారు, మీకు అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ, ప్రైమ్ టైం ప్రేక్షకులకు నమస్కారాలు సార్. అందరికీ ఉన్న ప్యానెల్లో ఉన్న అందరికీ, మనం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనేది కేవలం 23 నిమిషాల మాత్రమే చర్చ జరిగి, అంటే 42 ఎంపీలు ఉన్నటువంటి రాష్ట్రంలో 23 నిమిషాల చర్చ. ఆ 23 నిమిషాల చర్చ తర్వాత ప్రజాస్వామ్య దేశంలో అప్రజాస్వామ్యంగా అసంబద్ధంగా అత్యంత దారుణంగా రాష్ట్రాన్ని విభజించినటువంటి తీరును అప్పుడు మీరు కావచ్చు, ఏదైతే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కావచ్చు, మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పార్లమెంట్లో కూడా ప్రస్తావించారు. ఏదైతే మిగిలిన కాంగ్రెస్సు ఏదైనా బీజేపీని వదిలేస్తే మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కూడా అత్యంత దారుణంగా దీన్ని చేశారని అప్పుడు పార్లమెంటు బయటకు వచ్చి కూడా మాట్లాడినటువంటి సందర్భం. అంటే ఇదే ఫిబ్రవరి నెలలో జరిగింది 2014, అంటే 8 ఏళ్ళు దాదాపుగా. 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇదే ఫిబ్రవరి నెలలో ఆ రోజు రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఈరోజు రాజ్యసభ చైర్మన్గా ఉన్నారు. ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఈరోజు భారతదేశ ప్రధానిగా అదే రాజ్యసభలో 8 ఏళ్ళ తర్వాత ఇదే ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
విభజన అనేది సరిగ్గా జరగలేదని గుర్తు చేసినందుకు ముందుగా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 8 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదని చెప్పి, సరే విభజన సరిగ్గా జరగలేదు, ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని మీరే 8 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్నారు, అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అనేక సందర్భాల్లో మేము ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కావచ్చు, అపోజిషన్లో ఉండి కూడా మేము ప్రధానమంత్రి మోడీ గారిని ఆ రోజు కలిసి విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని అడిగినా కూడా ఈరోజు కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచినటువంటి దాఖలాలు లేవు. దీన్ని ఇప్పుడు ప్రస్తావించారు, ప్రస్తావించి ఇదే రాజ్యసభలో మోడీ గారు ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగ్గా జరగలేదు, మేము ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా త్వరితగతిన మేము ఈరోజు ఇస్తాము, అవన్నీ నెరవేరుస్తామని కూడా ఇంకో మాట అంటుంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. కనీసం మోడీ గారు నోట మళ్ళీ ఆ మాట వచ్చిందని, ఎందుకంటే ఆయన ఇదే తిరుపతిలో ఇదే నెల్లూరులో మీటింగ్లకు వచ్చినటువంటి సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి కొన్ని పాయింట్స్, సాయి గారు బుల్లెట్ పాయింట్స్ అంటాం కదా మనం, ఆయన హిందీలో మాట్లాడితే ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు కదా, దాంట్లో ప్రజలారా నా అనుభవంతో ఒకటి చెప్తున్నా, 50 ఏళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడు గుజరాత్ పని అయిపోయిందని చెప్పి అందరూ అన్నారు, కానీ ఏమైపోలేదు, గుజరాత్ ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్ చేశాను నేను ముఖ్యమంత్రిగా ఉండి. సో సీమాంధ్ర ప్రజల మనస్సుల్లో ఆందోళన ఉంది, మా భవిష్యత్తు ఏమవుతుందో అన్నటువంటి బెంగ ఉంది, హైదరాబాద్ లేదు ఏం చేద్దాం, మీకు ఎలా అభివృద్ధి సాధ్యం అనేటటువంటి ఆందోళన మీకు ఉండటం సహజమే. సో మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ కాదు సార్, ఆ రోజు సీమాంధ్ర, అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే పథకం పలకట్లే మనం, సీమాంధ్ర అభివృద్ధి ఎలా చేయాలనేది బ్లూ ప్రింట్ నా మైండ్లో ఎప్పుడో సిద్ధమైపోయింది. అంటే ఈయన ప్రధానమంత్రిగా కాకముందే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే ఈయన ప్రధానమంత్రి అయిపోతారు కాబట్టి సీమాంధ్ర విడిపోయినాక ఎలా బ్లూ ప్రింట్ అనేది, దీన్ని సీమాంధ్ర అభివృద్ధికి ఏ విధమైనటువంటి బ్లూ ప్రింట్ చేయాలనేది నా మైండ్లో ఎప్పుడో సిద్ధమైపోయింది. సీమాంధ్రను హార్డ్వేర్ క్యాపిటల్గా మారుద్దాం, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త రాజధానిని ఢిల్లీ కూడా చిన్నబోయేలాగా నిర్మిద్దాం, ఏ వాగ్దానాలు చేశానో వాటిని త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తాను, టీడీపీ బీజేపీని గెలిపిస్తే 1 స్టేట్గా ఎలా మారుతుందో చూస్తాను, చేసి చూపిస్తాము. ఇంకా ప్రత్యేక హోదా మిగిలిన అంటే అది కామన్గా ఆయన మాట్లాడినటువంటి మాటలు. మరి ఈరోజు కూడా మేము ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించి, ఇదే మీరు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి లాస్ట్ మొట్టమొదటిసారి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అవిశ్వాస తీర్మానం కూడా పెట్టాం ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించి. మా ఎంపీలు ఆ రోజు రాజీనామాలు కూడా చేశారు. ఈరోజు కూడా నీతి ఆయోగ్ మీటింగుల్లో కావచ్చు, ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి ప్రతి సందర్భంలో, లేదంటే ఏదైతే విభజన చట్టానికి సంబంధించి కేంద్ర హోంశాఖ మాట్లాడినటువంటి అమిత్ షా గారిని కలిసినటువంటి ప్రతి సందర్భంలో కావచ్చు, వాణిజ్య పార్లమెంటరీ విభాగంలో విజయసాయిరెడ్డి గారి అధ్యక్షన మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, అదే దాంట్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ మూడింటికి ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రతిపాదించినటువంటి సందర్భం కావచ్చు, అనేక సందర్భాల్లో అడుగుతూ ఉంటే ఈరోజు కూడా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం దాని మొహం కూడా చూడనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారంటే నిజంగా కూడా ఈరోజు సిగ్గుతో తల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి సాయి గారు, ఒక ఆవేదన, ఒక బాధతో. ఎందుకంటే మీరు మిగిలిన రాష్ట్రాలు ఎంత డెవలప్మెంట్ చేసుకుంటారో అది మీ ఇష్టం, అక్కడ ఎక్కువ చేసుకుంటారు ఇంకోట. మాకు ఇచ్చినటువంటి హామీలను అడుగుతూ ఉంటే 8 ఏళ్ల తర్వాత ఆంధ్ర విడిపోయింది, అది అడ్డగోలుగా విభజించేశారని మీరు మాట్లాడుతూ, ఈ విభజన తర్వాత మేము ఈ చేసాం ఇంకా ఈ కూడా చేయబోతున్నాం అని చెప్పుంటే కనీసం ఇవాళ రేపో అన్న చేస్తారని సంతోషించేవాళ్ళం. అదేమీ లేకుండా మీరు ఇటువంటి మాటలు మళ్ళీ ఇప్పుడు, అసలు 8 ఏళ్ల తర్వాత అప్రస్తుతం, వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే అప్రస్తుతమైనటువంటి సందర్భం. ఎందుకంటే 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు అవసరం లేదు, మనం విడగొట్టేసారి అయిపోయింది, ఈరోజు విడగొట్టడం చాలా తేలిక, విడగొట్టిన తర్వాత దానికి ఎంత న్యాయం చేసామనేది ముఖ్యం, అది మీరు తెలంగాణకి ఎంత చేసుకున్నారా, ఆంధ్రాకి ఇచ్చినటువంటి, ఎందుకంటే ఆంధ్రానే ఎక్కువ నష్టపోయింది, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది, అప్పులు ఎక్కువ వచ్చినాయి, జనాభా ఎక్కువ ఉంది, రాజధాని లేదు, మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలా, రెవెన్యూ లోటు, ప్రతి ఒక్క దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందికర పరిస్థితుల్లో 8 ఏళ్ల నుంచి నెట్టుకొస్తున్నా ఇప్పటికీ కూడా మీరు దాని మీద నిర్ణయం తీసుకోకపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇప్పటికైనా మళ్ళీ ఇదే రాజ్యసభలోనో ఇదే లోక్సభలోనో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవన్నీ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేస్తే నిజంగా మీకు పాలాభిషేకాలు చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. రైట్, రామిరెడ్డి గారు. ఇది
నేను ఇంతకుముందే చెప్పాను, మోడీ గారు ఇవ్వాలి కాదు 2014 విభజించిన విధానాన్ని తప్పుబట్టారు. అది ఆ రోజు చెప్పిందే, ఈ రోజు కూడా అంటే రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో ఎంపీలు ఎవరెవరు ఏమడిగినో దానికి సమాధానాలు చెప్పే వరుస క్రమంలో కాంగ్రెస్ తప్పిదాలు చెప్పే కరుసక్రమంలో ఈ అంశం వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఆ తప్పులేదో తప్పిదాలని చెప్పడం తర్వాత ఈ మన ఇక్కడ తిరుపతి సభలో కానీ మోడీ గారు ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారు, మోడీ గారు ఎక్కడ ప్రత్యేక హోదా స్పెషల్ స్టాటస్ చెప్పలేదు. ఇంతకుముందు మనం డిస్కషన్లో వీడియో కూడా చూపించుకున్నాం సాయి గారు, మీకు గుర్తు ఏమన్నా ఉంటుంది, మీ ఛానల్లో కూడా స్నేహ ఛానల్లో జరిగింది, మీ ఛానల్లో జరిగింది. వెంకయ్యనాయుడు గారు ట్రాన్స్లేషన్లో హోదా అన్నారు, మోడీ గారు స్పెషల్ స్టాటస్ ప్యాకేజ్ అన్నారు. తిరుపతి మీటింగ్ వినండి, నేను చెప్పి చెప్తున్నాను 2014 చెప్తున్నాను నేను. రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ప్రస్తావించారు సార్, వెంకయ్యనాయుడు ఎవరు, వెంకయ్యనాయుడు గారికి బీజేపీ సంబంధం లేదా? రెండు, మీ మేనిఫెస్టో 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేనిఫెస్టో పెట్టారు, దయచేసి చెప్పలేదని మాత్రం అవుతారు అవుతారు భారతీయ జనతా ఒకేసారి మాట్లాడితే ఆయన మాట్లాడి తర్వాత వన్ బై వన్ మాట్లాడదురు. కానీ నేను ప్రత్యేక హోదా కావాలన్నాను, 5 ఏళ్ళకు 10 ఏళ్ళు కావాలన్నాను, కానీ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి వస్తుందో దాంట్లో ఉన్న క్లాజ్ చూస్తే ఈ 4 ఇట్లా 3 వీధి ఆంధ్రప్రదేశ్కి అప్లై కావట్లేదు. కాబట్టి రాని పరిస్థితి వెంకయ్యనాయుడు గారు వాళ్ళు ఉపరాష్ట్రపతి కాకముందే సమాధానం చెప్పారు. నేను అన్నమాట నిజమే, కానీ వచ్చే పరిస్థితి ఏంటంటే అది వేరే దేశంతో బౌండరీ ఉండాలి, పర్వత శ్రేణి రాష్ట్రమై ఉండాలి, వెనుకబడి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కోరిన కాబట్టి హామీ ఇచ్చిన మేరకు హోదా ఇవ్వనప్పుడు దానికి ఈక్వల్ ప్యాకేజ్ ఇవ్వాలంటే అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కప్పుకున్నాడు అని చేసిన అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిండు. ధన్యవాదాలు తీర్మానాలు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి ప్యాకేజ్ ఇచ్చి అరుణ్ జైట్లీ ధన్యవాదాలు చెప్పారు. తర్వాత ఆయన యూటర్న్ తీసుకుని రాజకీయం చేశాడు. ఎందుకంటే తన ఎజెండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎజెండా కాదు, తన ఎజెండా కోసం, తన ఎజెండా ఇక్కడ మోడీ గారి దగ్గర అమలు కానట్టుందని దానికోసం యూటర్న్ తీసుకున్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ఈ హైపు రాజకీయాలు తట్టుకోలేక ఆయన యూటర్న్ తీసుకొని మళ్ళా జగన్తో కలిసి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్యాకేజ్ గా ఒప్పుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి, అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఒక్క నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు, డైవర్ట్ కావద్దు ప్లీజ్, ఒక్క నిమిషం విభజన హామీల చట్టంలో చట్టాల విషయం ఏంటంటే, విభజన హామీ చట్టాలు ఏంటంటే ప్రతి అక్కడ ప్రతి దానికి ఆశ పెట్టడం కడపకేదో ఏంటంటే. కావాల్సిన ప్రశ్న ఏంటంటే చెప్పండి, ఇవాళ ప్రశ్న ఏంటంటే అశాస్త్రీయత శాస్త్రీయత ఇప్పుడు అందరూ చర్చ ఎటువైపుకి తీసుకెళ్తారంటే ప్రజెంట్కి తీసుకొని వస్తారు. అప్పుడు జరిగినటువంటి దానికి సంబంధించింది అశాస్త్రీయమా కాదా అన్నటువంటి సందర్భంలో ఎవరూ మాట్లాడలేదు, అక్కడే వెంటనే ఇక్కడికి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు ఆ మాట అన్న, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు తర్వాత తప్పు జరిగింది. ఒక్క మాట వినండి ఇప్పుడు అనైతికంగా జరిగిందా దుర్మార్గంగా జరిగిందా ఏం జరిగింది, ఆ జరిగిన దాన్ని సరిచేయడానికే కదా మీకు పవర్ ఇచ్చింది. 7 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు దాటిపోయింది, ఇదిగో ఈ తప్పుని ఇలా సరిచేశాం అనేటువంటి కోణం ఏమీ చెయ్యకుండా దాన్ని కేవలం ఇదిగో మీకు ఎట్లా మర్డర్ జరిగింది, మీకు ఎట్లా సమస్య జరిగింది, మీకు ఎట్లా కష్టం వచ్చింది, ఈ కష్టానికి ఆళ్ళు కారణం అన్న పాయింట్ మీదనే తిరిగితే, మీరు పవర్లోకి రాకపోతే మిమ్మల్ని అడిగేవాళ్ళు కాదు, మీరు పవర్లోకి వచ్చారు కాబట్టి అడుగుతున్నారు, అది సమాధానం చెప్పి సరిచేయాల్సిన బాధ్యత ఉందా లేదా. అందులో విభజన అంశంలో చేయాల్సినవి ఏవైతే పాజిబుల్ ఉన్నాయో ఒక్కొక్కటి చేస్తూ ఇప్పుడు విశాఖ రైల్వే ఎగ్జామ్ పాజిబుల్ ఏంటండి, ఇప్పుడు సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలని ఒక మాట 5 తీసేయండి, నేను దాని గురించి వెళ్తాను. ఇప్పటికి కూడా విభజన చట్టంలో ఉన్న అమల్లో సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థల ఆస్తుల విభజన ఇవాల్టి వరకు జరగలేదు. ఇప్పుడు ఇద్దరు గట్టిగా మాట్లాడే రెండు, వాళ్ళు పవర్లో ఉన్నారు వీళ్ళు పవర్లో ఉన్నారు, ఇద్దరు కూడా తీసుకురారు, కేంద్రం చేయాలిక చెయ్యదు ఎలా? ఇద్దరు ముఖ్యమంత్రులు మీరు ఇంతకుముందు కేసీఆర్ గారు 2 ఏళ్ల కింద మేము దోస్తులుగా ఉన్న 1.5 ఇయర్ బ్యాక్ వాళ్ళిద్దరూ కలిసేటట్టయితే అసలు ఇది గోదావరి నీళ్లు వాళ్ళిద్దరూ కలిసి సరిగ్గా చేసుకునేటట్టయితే ఈ గొడవ అంతే ఎందుకు? అదే కానీ అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చేస్తే మంచి అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కేంద్రం మధ్యవర్తిత్వానికి కానీ తర్వాత చట్టపరంగా కానీ చేయడానికి రెడీ. మధ్యవర్తిగా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
ఇదిగో తెలంగాణకి ఈ హక్కు ఉందయ్యా, నువ్వు తీసుకో, ఇది ఆంధ్రాకి ఈ హక్కు ఉంది నువ్వు తీసుకో అని చెప్పడమే కదా ఇక్కడ కావాల్సింది. ఇంకా కూర్చోబెట్టి మాట్లాడడానికి ఎవరాస్తులు ఎవరికి రాసిస్తారు? అది ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒక విషయం సాయి గారు నేను చెప్తా, ఇప్పుడు రావాల్సిన దాంట్లో ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుందాం. ఆంధ్ర హక్కు ఇది సెక్షన్ 10 సంస్థలకు సంబంధించి, ఇదిగో ఈ హక్కు మీది, ఈ హక్కు మీది, ఇదిగో ఈ బిల్డింగ్ నీదే, ఈ బిల్డింగ్ నీదని ఎందుకు తేల్చరు? సాయి గారు ఒక విషయం నేను స్పష్టంగా, ఎవరైనా ఏదైనా ఒక సమస్య పరిష్కారం చేసేటప్పుడు ఆ పరిష్కారం కరెక్ట్ అయినా కానీ పరిష్కారం చేసిన విధానం తప్పని రాజకీయం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ముఖ్యమంత్రిని, ఈ ముఖ్యమంత్రి వినండి, నేను మాట్లాడనివ్వండి, ఆ ముఖ్యమంత్రిని ఓట్ల కోసం ఇవాళ మీరు ఆపుతారు, ప్రజల మధ్య రాష్ట్రాల మధ్య చిచ్చు రావద్దని, న్యాయం ఎవరు చేసినప్పుడు రాష్ట్రాల మధ్య చిచ్చు రావద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ పార్టీలు కానీ ఆ విధంగా చేస్తే సరే. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాయి రావాలా అక్కర్లేదా ఏంటండి పరిష్కారం కాదు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా, చట్ట ప్రకారం ఇవ్వాల్సింది, మిమ్మల్ని ఒక రూపాయి ఎక్కువ ఇవ్వమంటల, రాష్ట్రానికి ఉన్న హక్కు తీర్చమంటున్నారు. ఆంధ్ర స్పష్టత లేదండి, వాళ్ళు కూడా ఎక్కువ ఏమీ దోచు ఆస్తుల పంపకంలో కాదండి. ఆంధ్రాకి ఇవ్వాల్సిన దాంట్లో ఇక్కడ ఎమికబుల్ సొల్యూషన్ లేదు. ఏంటి ఆ సొల్యూషన్, మీరు ఎందుకు చేయలేరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఆర్టీసీ ఉంది, ఎగ్జాంపుల్ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఇంతకుముందు ఏందో దాన్ని పంచాలంటే మేజర్ బిల్డింగ్స్ తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రలో ఆ బిల్డింగ్స్ లేవు. ఇప్పుడు ఏం చేసినా ఆ చట్టంలో వీళ్ళకింత వాళ్ళకింత పర్సంటేజ్ లేదు. విభజన చట్టంలో ఆస్తుల విషయంలో ఎవరికి ఎంత అనేది లేదు. అదే లోపం ఇస్తారు, అదే లోపం లెక్కలేసిన తర్వాత ఎందుకు లేదు? కరెంటు గురించి వాటి గురించి లేవా? అవి మిగతా ఆస్తుల విషయం షేర్లు ప్రకారమే పెట్టారు కదా, అదే అన్ని లేవండి, కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయి, వాటికి లెక్కను ప్రతిపంచాలి కదా. మీకు ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఆస్తుల విషయంలో లేదు, ప్రాతిపదికన పంచాలా? అట్లా లేదు, జనాభా ప్రాతిపదిక పంచాలని కూడా లేదండి. సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలు అదే కదా, జనాభా ప్రాతిపదిక పంచాలని కూడా లేదు ఆస్తుల విషయంలో. ఇంకోటి చెప్తా, ఇంకో విషయం చెప్తా అండి, అది ఎట్లా సెంటర్ సాయి గారు వినండి, 1960 కన్నా ముందే పంజాబ్ రాష్ట్ర విభజన జరిగింది. ఆ విభజన సమయంలో చండీగఢ్ను ఉభయ రాష్ట్రాలకు రాజధానికి చేస్తూ 10 సంవత్సరాల్లో దాన్ని పంజాబ్కి ఇస్తామని చెప్పారు. ఆ ముందేలా ఇంతవరకు అమలు లేదు, ఎందుకంటే ప్రజల మధ్య అది సెన్సు మళ్ళీ ఇష్యూ అయ్యి ఒక రావణాసుల కాసలా తయారైతే. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, కొన్ని అంశాలు ఇరు ప్రాంతాల ముఖ్యమంత్రులు ఇరు ప్రాంతాల పార్టీల కూర్చోబెట్టి ఆ వాతావరణం వచ్చేటప్పుడు అవి పరిష్కారం అయితే అన్ని ఒక్కసారి కావు, అన్ని ఒక్కసారి వన్ బై వన్ అయితే ఇద్దరు భోజనం చేసి వెళ్తారు కానీ వాళ్ళు చెయ్యరు, మిమ్మల్ని మీ మీదకే తోస్తారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు కేంద్రం ఏం చేసినా ఇరు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు మా ప్రాంతానికి అన్యాయం చేసిందంటే మా ప్రాంతానికి అన్యాయం చేసి చెప్పి ఇంత ముందు ఆ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ తెలుగు ఇప్పుడు అంశాలు ఆలస్యమైన పర్లేదు, తెలుగు ప్రజల మధ్య చిచ్చొద్దు అనేది కేంద్రం కాబట్టి ఆలస్యమైన పర్లేదు కానీ ప్రజల మధ్య చిచ్చొద్దు, మళ్ళీ ఆత్మహత్యలు వద్దు, మళ్ళీ ఘర్షణలు వద్దు అనేది కేంద్ర ప్రభుత్వం విధానం. రైట్ రైట్ కానీ కానీ నరేష్ గారు, ఇక్కడ అశాస్త్రీయత అన్న అంశంలో ప్రధానంగా వచ్చినాయి అయ్యే, ఎవరైనా ఇదిగో అయ్యా ఇల్లు విడదీసే రోజునే ఆస్తులు అన్నా తమ్ముళ్ళ మధ్యన పంపకాలు, ఇదిగో నీకు ఇది నీకు ఇది అని చెప్తా ఉంటుంటారు. అలాగే నువ్వు ఎక్కడుండు, ఈ ఇంట్లో ఉండు, నువ్వు ఎక్కడుండు, ఇవన్నీ చెప్తారు. ఇదేమీ జరగకుండా ముందు తీసవతల పడేశాం, అది కరెక్ట్గా ఎన్నికల ముందు జరిగింది, అదే అసలు అంశం. ఇవాళకి ఆ రోజున కేసీఆర్ గారు చెప్పారు, ఆంధ్ర వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానని. అసలు మనకు తెలియదా, అంత తెలియదా, మనం అంత లిబరల్గా ఉండలేమా అన్నారు. ఈరోజు వరకు ఉద్యోగుల విభజన మీద అట్లాగే వివాదాలు ఎప్పటికప్పుడు కొట్టుకుంటూనే ఉన్నాం, అట్లాగే ఆస్తులు విభజన చెయ్యి. ఇంకా మీరు మళ్ళీ ఎదురుది మాట్లాడుతూనే అడుగుతూనే ఉంటుంటారు, అసలు మీ ఇద్దరు కూర్చుని పరిష్కరించుకోవాల్సినయే పరిష్కరించుకోరు, లోపం ఎక్కడుంది, తప్పు ఎక్కడుంది? ఇప్పుడు సాయి గారు, మనము ఈ చర్చ మొదటి కాని చూస్తూ ఉన్నాం, అన్ని పార్టీలు ఒకే అభిప్రాయానికి వచ్చాయి. ఈరోజు ఏంటంటే మీరు 2014లో దాంట్లో ఉన్నటువంటి తప్పులు దొరికినట్లయితే మీరు 8 సంవత్సరాలు అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని నెరవేర్చారా లేదు అంటే గతంలో ఇది తప్పు జరిగింది మీరు దానికి సరిచిత్రం అని చెప్పి చెప్పారని చెప్పి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరూ ప్రసాద్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ వీరు కానీ అందరు కానీ అదే ప్రశ్నించారు. దానికి సమాధానం దాట వేస్తూ నిక్కచ్చిగా మాట్లాడే రామ్రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా
నరేష్ గారు ఇక్కడే అసలు అంశం ఉంది. నరేష్ గారు ఇక్కడే తెలివిగా రాష్ట్ర విభజన ముందు ఎలాంటిది జరిగిందో అదే డ్రామా. ఎవరి రాజకీయ ప్రయోజనాలు తప్పించి ఎవ్వరూ కూడా జనం కోసం కాదు. అసలు పాయింట్ ఒకటి అడిగితే రెండో మాట మాట్లాడతారు. ఆ రోజున మీకేం కావాలయ్యా అని అడిగితే మీరే ఉన్నారు కదా, మీరు అడిగారు కదా. ఆ రోజున శ్రీకృష్ణ కమిటీ వచ్చి అడిగింది, ఎవ్వరూ సమాధానం చెప్పలా, మీరు విభజించొద్దు అన్నారు. అదే సందర్భంలో అటు పక్కన వాళ్ళు విభజించండి అన్నారు. పార్లమెంట్లో ముందు కూడా జయరాం రమేష్ కమిటీ వేశారు, ఏం కావాలంటే ఒక్కడూ చెప్పలా సమాధానం. మళ్ళీ ఆ రోజున విభజన అయిపోయిన తర్వాత వాళ్ళు అదే ముక్కలు మాట్లాడారు, అక్కడ వాళ్ళు అశాస్త్రీయం అన్నారు, ఇక్కడ వాళ్ళు అశాస్త్రీయం అన్నారు. అంతా మన కళ్ళు ఎదురుకుండా జరిగింది సార్. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఊరికినే డైవర్షన్ గేమే నడుస్తాం. ఫ్రాంక్గా చెప్పండి మీరు, ఇవాళ రాష్ట్ర విభజనకి సంబంధించిన తర్వాత మీ ఇద్దరు కూర్చుని చర్చించుకుని పరిష్కరించాల్సిన సమస్యలే ఈ రోజు వరకు పరిష్కరించలా, ఎందుకు, ఎవరి కోసం? ఒకటి సాయి గారు, రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉద్యోగుల సమస్య దాదాపుగా పూర్తయింది. ఆ తర్వాత ఉన్నటువంటి సమస్య విద్యుత్ విషయంలో, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ విషయంలో ఈ రకంగా, యా విద్యుత్ విషయంలో ఏ రకంగా చేశారు, వీటి మీద రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడి జల వివాదాలు కూడా పరిష్కారం చేసుకున్నటువంటి క్రమంలో ఏది సమస్య పరిష్కారం కాకముందుకే కేంద్రంలో పెద్దన్న పాత్ర వహించాల్సిన కేంద్రము తన ఆధీనం తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. దీని సమస్యను పరిష్కారం చేస్తుంది. హక్కులు రాయలేదు, ఆస్తులకి సంబంధించి రాయలేదు. మేమిద్దరం కూర్చుని చర్చించుకోగలం, మాకు చేత కాదా అని అడిగారు ఆ రోజున. ఇవాళ ఎవరి మీద కొద్ది వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు పరిష్కరిస్తే ఇదిగో నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని ఇద్దరు కూడా చేస్తారు. మొన్న ఇప్పుడు అక్కడ విభజన అట్టా చేశారు, అట్లాగే నిజంగా మీరు చిత్తశుద్ధితో చేస్తున్నారా? ఎందుకు మీ ఇద్దరు పెద్ద మనిషి సాయి గారు మీరు కూడా అట్లా మాట్లాడడం అనేది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది అనడం మాత్రాన కేంద్ర ప్రభుత్వం అట్లా అవుతుందా? అంటే ఏమి వాళ్ళు పరిష్కారం చూపియదా? ఏదో ఒక రాష్ట్రం ఖచ్చితంగా అంటారు, మా యొక్క ఏడు జిల్లా ఏడు మండలం తీసుకోవాలిప్పుడు చెప్పండి. నరేష్ గారు చట్టంలో ఇద్దరు కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలి అని ఉందా లేదా? ప్రజలకు అన్యాయం చేసే విధంగా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఉన్నప్పుడు ఎందుకు మీరు బీజేపీ పార్టీ నిలదీయట్లేదు? మీరు నేను అదే అడుగుతా ఉన్నాను. నేను ఈ రోజు రాష్ట్రాల మధ్య నేను అడిగేది ప్రయత్నం జరిగింది. ఇది తర్వాత పాయింట్ దగ్గరకు వస్తున్నారు. అసలు సమస్య ఈ రోజు వరకు ఆస్తుల విభజన, నదీ జలాల విభజన, వీటికి సంబంధించి అసలు సమస్య అదే కదా రాష్ట్రాలకి, రెండు రాష్ట్రాలకి. అవి ఎందుకు పరిష్కరించుకో? నదీ జలాల విషయంలో ఈ రోజు అక్కడ కూర్చోండి బీజేపీ తెలంగాణ శాఖ ప్రతినిధిగా వాళ్ళు ఆంధ్ర చేసిన ప్రతిపాదన వాళ్ళు ఒప్పుకుంటారు, అడగండి ఒకసారి. వాళ్ళు చేసిన ప్రతిపాదన వాళ్ళు ఒప్పుకుంటారా? మీరు సమర్థిస్తారా? మేమిద్దరం కూర్చుని పరిష్కరించుకోగలం, అవసరమైతే నాలుగు చెంబులు నీళ్లు ఎక్కువస్తాం, తప్పేంటి అని ఆ రోజున అడిగారా లేదా? కేసీఆర్ గారు రాష్ట్రాలు రావాల్సిన వాటిని అడిగితే మాత్రం మీరు బాధపడతారేమో. ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాట మాట్లాడే హక్కు ఖచ్చితంగా ఉంది. ముందు అసలు సమస్య పరిష్కరించట్లేదు, అశాస్త్రీయత ఆ పాయింట్ దగ్గర కాదా నేను అడుగుతోంది. అది మీరు అడిగే హక్కు మీకుంది. అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు, ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదు అనేది. అసలు అశాస్త్రీయత అనేది ఈ పాయింట్ చుట్టూతోనే కదా ఉంది. ఈ రోజు వరకు జల జగడాలు మీ ఇద్దరు పరిష్కరించుకోవాలని ఉంది, తర్వాత మీ వల్ల కాదంటే కేంద్రం చేయాలి. కేంద్రాన్ని చేయమని అడగట్ల మీ ఇద్దరు. మేము చేస్తామంటున్నారు, కేంద్రం దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాగా సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలు ఎందుకోసమని చెప్పి ఇప్పటిదాకా ఆపుకోవాలండి? ఎవరు ఆపారు మిమ్మల్ని? కేంద్రం ఆపిందే? ఎందుకు మీ ఇద్దరు పంచుకోరు? ఇప్పుడు సెక్షన్ 9 సెక్షన్ 10 సంస్థలు అయినా సరే, నదీ జలాలైనా సరే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు కొంత అవగాహనకు వచ్చినప్పుడు ఆ రాష్ట్రాల యొక్క వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ ప్రజల కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఈరోజు తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం, తెలంగాణ రావాల్సిన హక్కు కోసం, ఈరోజు తెలంగాణ రావాల్సిన హక్కు కోసం వాటా అనేది గతంలో ఏ రకంగా జరిగింది, ఆ జరిగిన అన్యాయాన్ని కాకుండా ఆ రోజు మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు సాగు చేసుకునే పరిస్థితి లేదు, రిజర్వాయర్ లేవు, కానీ మా ఉన్న వాటా ఆ రోజు మేము అధిక సిద్ధమైంది అని చెప్పి గతంలో మనం కూడా మన ఛానల్లో ఎన్ని సందర్భాలు చర్చలు చేశాము.
దాన్ని సరిదిద్దండి, దాని మీద మీరు ఎంక్వైరీ వేయండి, దాని మీద మీరు నిక్కచ్చిగా ఒక ఒక నిర్ణయానికి రండి. కేంద్ర ప్రభుత్వంగా మీరు తెలంగాణ రావాల్సిన వాట ఎంత, మాకు 50% మాకు కూడా దాంట్లో వాట రావాల్సిన అవసరం ఉంది. మేము 33% కాదు, మాకు 39% కాదు, మాకు 50% మాకు వాట రావాలని చెప్పి మేము గతంలో ఏ రకంగా అయితే మాట్లాడామో ఇప్పుడు కూడా మేము అదే రకంగా చెప్తా ఉన్నాం. ఈ రోజుకు కూడా తెలంగాణలో జరగాల్సినటువంటి నీటి వాటాలను తీసుకుపోయి మీరు పరిష్కారం చేయమని చెప్పి మీ దగ్గరకు వస్తే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సమస్య లేనటువంటి వాటిని కూడా తన ఆధీనం తీసుకొచ్చేసి ఈరోజు బోర్డుగా మేము మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని చెప్పి చెప్పారు చూసాం. సమస్య లేకపోతే ఏదైనా కమిటీ వేస్తే వాళ్ళకి ఒప్పుకో, దయచేసి మీరు చెప్పండి. అది కాదు, వాళ్ళు ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి కమిటీ వేస్తే మనం ఒప్పుకో. రెండవది, మీరు మీ నోటితో చెప్పారు, ఇప్పుడు మీరు ఏమంటున్నారు నీళ్లు 50-50 వాటా కావాలి, జనాభా మరి 50-50 ఉండాలి కదా, ఆస్తి 50-50 ఉండాలి కదా, మరి ఆస్తి ఇక్కడికి ఇవ్వట్లేదే, ఎలా మరి? మంచి మంచి ప్రశ్న. 5 బేసిన్లు జిల్లాల్లో వాటా, ఒక్క నిమిషం సార్, మంచి మంచి ప్రశ్న. అంటే ఏ బేసిన్ సంబంధించిన వాటర్ వాళ్ళు దాని ప్రకారంగా మనం అడుగుతా ఉన్నాం. మేము ఆంధ్రకు రావాల్సిన వాటర్ అట్లేదు, మాది మాకే కావాలి, మీది మాకే అంటలేదు. ఇది కదా అశాస్త్రీయత అంటే, ఇదిగో ఆంధ్రాకి ఈ వాటా ఉంటది, తెలంగాణకి ఈ వాటా ఉంటది, ఆస్తులలో ఆంధ్రాకి ఈ వాటా ఉంటది, తెలంగాణకి ఈ వాటా ఉంటది అని ఏమీ పెన్షన్ చేయకుండా విడదీసేసాం, తాంబూలాలు ఇచ్చేసాం కానియండి అనేటువంటి కాన్సెప్ట్, అది కాదా అశాస్త్రీయత? కేంద్ర ప్రభుత్వమే, మరి వీటికి ఎందుకు పరిష్కారం చూపించలేదండి? 8 సంవత్సరాల్లో వీటికి ఎందుకు పరిష్కారం చూపించలేదు? ఎలా మీరు చెప్పండి పరిష్కారం, కొంచెం అవగాహన మీరు చెప్పండి పరిష్కారం. ప్రధాన వాళ్ళు పరిష్కారం చెప్తే మీరు ఒప్పుకుంటున్నారా? ఒక నిమిషం సార్, ఆస్తిలో కానీ నీళ్లలో కానీ మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు చెబితే ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారా? సరిహద్దులు తెలియకుండా మీరు ప్రత్యేక హోదా ఒప్పుకున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల మీద అవగాహన, అనర్గళమైన ఉపన్యాసం ఇస్తున్నాం తప్పించి అసలు పాయింట్ మాట్లాడట్లేదు మనం. మీరు ఇక్కడ వాళ్ళు ఓకే అంటే ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు నదీ జలాల గురించి మీ ఇద్దరు వివాదపడి కేంద్రం నుంచి ఒక కమిటీ వేపించారు, ఆ కమిటీ బయటకు మళ్ళీ మీరు ఒప్పుకోలేదు, వాళ్ళు అడిగినటువంటి దానికి స్టాఫ్ లేదు, ఇంకెక్కడ చేస్తారు? రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు న్యాయం చేసి ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, లేదా అమరావతి విషయంలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ న్యాయం అనే పదం మాత్రం అన్యాయం చేసుకుంటూ నిజం మాట్లాడమంటే చేస్తున్నాం మనం. నేను అన్న పాయింట్ ఇక్కడ అదే సార్, అన్యాయం జరిగిందని చెప్పి ఒకళ్ళకొకళ్ళు అన్యాయం చేసుకున్నారు. మూడో వాడు అన్యాయం గురించి మాట్లాడటం మాకు కావాలి. ఒక్కటి సార్ సాయి గారు, గొప్పగా ఉన్నటువంటి మాత్రం మాకు కావాలి, లేనటువంటి వాటిని మాట ఆ రోజు అధికారం ఉన్నటువంటి పార్టీ మీద తోస్తామన్నా కూడా మంచి పద్ధతి కాదు కదా. ఆ రోజు మీరు మీరు కూడా మద్దతు ఇచ్చిన దాన్ని, అంటే మంచి జరిగిందానికో తెలంగాణ మీకు అనుకూలం అని చెప్పి గొప్ప చెప్పుకునేటప్పుడు మాత్రం బీజేపీ పార్టీ గొప్పదైపోతుంది. ఎప్పుడైతే రియాలిబేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి బిల్లు పాస్ చేసినటువంటి వాళ్ళ మీద విమర్శలు చేసే హక్కు మీకుంది సార్, ఆ సమస్య పరిష్కారంలో మీ పాత్ర ఏంటి అన్నదే నేను ఇక్కడ అడుగుతుంది. వాళ్ళ చేతకాల అసమర్థులు దద్దమ్మలు మీరేంటి, మీ మేధావిత్వం ఏంటి, మీ ఉదార హృదయం ఏంటి? ఒకటి, ఆ తెలివి ఉంది కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకపోయినా మేము కంప్లీట్ చేసుకున్నాము. రైల్వే కోచి కట్టుకున్నారు సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వాటాలు ఏమి రాకపోయినా కూడా ఈ రోజు టాప్ లో ఉన్నామంటే కారణం మాకున్నటువంటి అభివృద్ధి మీద ఉన్నటువంటి వాటి మీద ఉన్నటువంటి డబ్బులు తెచ్చుకోవట్లేదు. ఈ రోజు తెలంగాణ ఇవాళ పంపిణీకి సంబంధించిన మీ ఉదార హృదయాన్ని చూపెడతారా లేదా? ఖచ్చితంగా అండి, ఇప్పుడు దానికి ముందుకు రావాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది కదా. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి మీద ఉంటుంది, సేమ్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ మూడు కలిసినప్పుడే కదా రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం జరిగేది. చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్నారు కదా బీజేపీ పార్టీ నాయకులు. ఈ రోజు కూడా మరి ఏదో ఒక నెపం పెట్టేసి ఈ రోజు వాళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళు నచ్చదేమో పిలిచింది అన్నప్పుడు మీరు కేంద్రంలో ఉండదు ఎందుకండి? పెద్దన్న పాత్ర పోషించండి, అంటే
బాధ లేదు కానీ ఈ రోజు వచ్చేసి మాత్రం పంపకాలు జరుగుతుంటాయేమో ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అర్థమైంది ఏంటనేది. రైట్ రైట్ కానీ కానీ నరేష్ గారికి ఒకటే ప్రశ్న ఏంటంటే, ఒక్క నిమిషం డైవర్ట్ అయిపోతున్నాం జగన్ మేము ఒకటే. రైట్ రామిరెడ్డి గారు డైవర్ట్ కావద్దు ప్లీజ్, రామిరెడ్డి గారు దయచేసి డైవర్ట్ కావద్దు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు, అసలు ఈ సమస్యలు ఆనాటికి అశాస్త్రీయంగా ఆగిపోయిన సమస్యలకి పరిష్కారం అవుతుందా? రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు రాజకీయం అనేటువంటిది ఒక సమస్య, ఏ కేంద్రంలో ఉన్న పార్టీ కావచ్చు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, రాజకీయం అనేటువంటిది నిబంధనలు ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలతో సహా. ఎస్ నిబంధనలు లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు ఇవి ఒక అంశం, ఇవి రాజకీయ పరంగా తేలనటువంటి అంశాలు. మీరన్నట్టుగా లేకపోతే అందరం కోరుకుంటున్నట్టుగా సామరస్యపూర్వకంగా పరిష్కారం కాకపోతే ఎవరు తేల్చాలి? బీజేపీనా? బీజేపీ కాదు, బీజేపీకి అటువంటి రైట్ లేదు, కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. ఒకటి, నదీ జలాల మీద వివాదం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? బోర్డులను ఏర్పాటు చేసి ప్రాజెక్టులన్నింటినీ కూడా తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ విధమైనటువంటి చొరవ మరి 9-10 దాని ప్రకారం ఉన్నటువంటి ఆస్తి విషయంలో ఎందుకని చొరవ తీసుకోదు? అందువల్ల హలో వినిపిస్తుందండి, జలాలకు సంబంధించిన వాటి హ్యాండ్ ఓవర్ చేయమంటే మళ్ళీ అడ్డమే అయ్యింది అక్కడ వేశారు. నేను దాన్ని కాదంట్లా, కానీ అటువంటి చొరవ కేంద్ర ప్రభుత్వం నుంచి జరిగింది కదా, అదే విధమైనటువంటి చొరవ మిగతా విషయాల్లో కూడా వేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాదు వేయాలి. మరి పరిష్కారం ఎక్కడ జరుగుతుంది? రామిరెడ్డి గారు చెప్తున్నారు చండీగఢ్ గురించి, చండీగఢ్ నుంచి మీరు పరిష్కరిస్తే ఇబ్బంది ఏముంది? డైవర్ట్ అవుతున్న పాయింట్ ఒకటి ఉంది, ఆ నీళ్లకి సంబంధించి రెండు రాష్ట్రాలు కూడా మీరు పంచండి అని అడిగారు, మీరు సరిగ్గా చూసుకోండి అన్నారు, ఓకే అని కేంద్రం చేయగానే మళ్ళీ అదిగో చూసారు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఇద్దరు కూడా ఇవ్వాల. అప్పుడు రాజకీయం మళ్ళీ దానికి బీజేపీకి తన రాజకీయం పోదు కాబట్టి శాంతం ఆగిపోయింది. ఏం చేయాలి కేంద్రం? ఇప్పుడు అదే కదా కమిటీ వేసింది, కావేరీ జలాల వివాదం చూసాం కదా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మరి ఆ విధమైనటువంటి ఇద్దరు ఒప్పుకున్నారు అక్కడ, ఇరు రాష్ట్రాల్లో ఒప్పించింది. సామరస్యపూర్వకంగా పరిష్కారం కానప్పుడు పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వ బాధ్యత, లేదు మాకు అటువంటి బాధ్యత లేదని చెప్పేసి చెప్పమానండి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని. అదేమీ లేకుండా రాజకీయం చేయడం వల్ల ఉపయోగం ఉంది. అట్లాగే ఇప్పుడు రైల్వే జోన్ ఎవరు చెప్పారు? కేంద్రమే కదా ప్రకటించింది. దానికి ఆటంకం ఏంటి? బీజేపీ రాజకీయం కాకపోతే కేంద్ర రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి ఏమైనా అదనపు ఖర్చు అవుతుందా, లేకపోతే ఇంకోటి ఏమైనా అవుతుందా? అందువల్ల ఇవన్నీ కూడా ఇందులో రాజకీయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధన పూర్వకంగా చేయాల్సినవి చేయడం లేదు. మొత్తం మీద ఏంటంటే జనాన్ని దృష్టిని డైవర్ట్ చేసేటువంటి ఎత్తుగడ అటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి, కేంద్రంలో ఉన్న రాజకీయం చేస్తూ ఉంది, మధ్యలో జనం నలిగిపోతున్నారు అనేది నా అభిప్రాయం. రైట్ రైట్ సప్తగిరి ప్రసాద్ గారు, ఇవి జరుగుతాయి అనుకుంటున్నారా? ఈ ఆస్తుల విభజన లేకపోతే ఈ వ్యవహారానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. ఎందుకంటే గతంలో మనం 5 ఏళ్ళు ఉండగా ఎందుకు చేయలా, ఎందుకు సాధ్యం కాలేదు రెస్పాన్సిబిలిటీ? అక్కడికి వస్తున్నా, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ డివైడ్ చేయడం కోసం గతంలో షీలా బేడి గారి ఆధ్వర్యంలో కమిషన్ కూడా వేశారు, కమిటీ వేస్తారు, మీకు కూడా తెలిసి ఉంటుంది. ఆ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు, ఆ రిపోర్ట్ను బేస్ చేసుకుని ముఖ్యంగా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆస్తులు విభజన చేశారు. దానిపైన తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, 43:57 రేషియోలో పంచుకోండి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ఆస్తులు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే, ఆ జడ్జిమెంట్ పైన మళ్ళీ తెలంగాణ వాళ్ళు హైకోర్టు పోయి అపీల్ ఇది సుప్రీంకోర్టు అపీల్ చేశారు. ఒకవేళ పంచుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే, దీని అంటే సామరస్యపూర్వమైనటువంటి పరిష్కారం చూపించాలని ఉంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ఈ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కంటే అన్వయించుకుని
సేఫ్ గా పంపిణీ చేసుకుని వచ్చుండొచ్చు. ఇప్పటికి మనకి తెలంగాణ నుండి విద్యుత్ బకాయిలు రావాల్సింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అడగరు వాళ్ళు ఇవ్వరు. ఏమన్నా ఆస్తులు ఆర్టీసీ సంబంధించిన ఆస్తులు రావాల్సి ఉంది. అది ఇప్పటి వరకు మనకి ఈయన అడగేది లేదు, వాళ్ళు ఇచ్చేది లేదు. మా ముఖ్యమంత్రి గారేమో చీఫ్ మినిస్టర్, వీళ్ళు వచ్చి 2.5 ఏళ్ళు అయింది. 5 ఏళ్లలో మనం ఎందుకు తేలేకపోయామో, 2-5 ఏళ్ళు మనం పవర్ లో ఉన్నాం. అప్పుడు అడిగి తేలేదా, అడగకపోతే ఇవ్వలేదా? అప్పుడు రాంది, ఇప్పుడు వీళ్ళకైనా వర్తించేది. నేను చెప్తున్నా అదే, మీరు షీలాబీడియా కమిటీ చెప్పింది ఆ రోజున ఆస్తులు మీరు చెప్పినటువంటిది ఈ డబ్బులు 2, మరి మీరెందుకు తేలేదు కరెంట్ది కానీ ఇది కాని? అదే చెప్తున్నా, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నారు. అయిపోయినాయి సార్, షీలాబీడియా చేశారు వాళ్ళు, స్టేక్ వెళ్ళారు, నడిచింది. ఇవెందుకు చేయలే అంటున్నా నేను. ఏది కరెంట్ డబ్బులు వాటా కావచ్చు, లేకపోతే మీరు చెప్పినటువంటి 2 డబ్బులు రావాల్సింది, ఎందుకు తేలేకపోయారు? 43:57 రేషియోలో పంచుకోండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దానిపైన అప్పీల్కి వెళ్ళారు. ఆ అప్పీల్ పెండింగ్ లో ఉండగా మేము గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. ఇది యథార్థం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు దీనిపైన సుప్రీంకోర్టులో మూవ్ చేసేది. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా కదా, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి నా సోదరుడు అని చెప్తున్నారు. పైగా అంతెందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సోదరి అనేది చెప్తా ఉంది. వీళ్ళు స్వీట్లు పంచుకునేదానికి టైం ఉంది, బిర్యానీలు పంచుకునేదానికి టైం ఉంది, కానీ కృష్ణానది జలాల గురించి మాట్లాడేదానికి టైం లేదని చెప్పి వాళ్ళ సోదరి అని గౌరవ షర్మిలమ్మ గారు చెప్పలేదా? నేను అడుగుతున్నాను, మనం అడిగే ప్రశ్న వాళ్ళ సోదరి అడిగింది కదా. వీళ్ళకి స్వీట్లు తినిపించుకునేదానికి టైం ఉంది, బిర్యానీలు తినిపించుకునేదానికి టైం ఉంది, కానీ ఈ ఆస్తుల గురించి, ఈ కృష్ణానది జలాల గురించి మాట్లాడేదానికి టైం లేదని చెప్పి వాళ్ళ సోదరి అని అడిగింది కదా. చాలా మంచి దోస్తులు బాగా పోయినప్పుడు అంతెందుకు? మా ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసి కనీసం కేబినెట్ ఫామ్ చేయక ముందునే హైదరాబాద్ పోయేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఎటువంటి అన్కండిషనల్ గా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఇద్దరు కూర్చొని రాసి ఇచ్చేసారు కదా. మరి మనకు రావాల్సిన దాని గురించి అడగాలి కదా. ఇవన్నీ జస్ట్ మైండ్ గేమ్లు ఆడుకుంటూ ఇట్లా కాలక్షేపం చేస్తున్నారు తప్పించి కృష్ణానది జలాలు కానీ, గోదావరి నది జలాలు కానీ, విద్యుత్ బకాయిలు కానీ వీళ్ళు అడగరు, వాళ్ళు ఇవ్వరు. వీళ్ళు ప్లాన్ ఏంటంటే నేను గిల్లినట్టు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్టు నటించినా పై మన ఈ ప్రజల్ని ఏమార్చుకుంటా అంటే కాలక్షేపం చేద్దాం అనేటువంటి స్ట్రాటజీలో వీళ్ళు ఉన్నారు. ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు పార్లమెంట్ లో ఉలుక్కుబడి నిద్రలేసి 8 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయింది అంటారు. అన్యాయం జరిగిపోయింది అంటున్నా, మరి నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో ఫైనాన్షియల్ పవర్స్ ఉన్నాయి, మరి ఏదో న్యాయం చేసి పుణ్యం కట్టుకుని ఆ క్రెడిట్ ఏదో మీరు కొట్టేవచ్చు కదా. మాట్లాడితే ఇప్పుడు చిన్న విషయం సార్, ఇక్కడ రైట్ మెడలు వంచి హోదా తెస్తానన్న వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. ఇస్తాము మీకు ఢిల్లీని మించి రాజధాని ఇస్తామన్న వ్యక్తి సైలెంట్ గా ఉన్నాడు. మేము ప్రజలు ప్రజలు చూడండి, మధ్యలు అన్యాయం అయిపోయారు. నేను అడుగుతున్నాను, మాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఈ పార్లమెంట్ విభజన హామీ చట్టాలను అయితే ఏమి, ఈ బిగారు హోదాను అయితే ఏమి, మెడల నుంచి తెస్తాను అన్న వ్యక్తి ఎక్కడ అడ్రస్? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం దయచేసి. నా రోజు మన ఇద్దరం విమర్శలే కదా రాజకీయాలు. ఇప్పుడు 25 అడిగిన దానికి అసలు సమస్యకి ఏమైనా పరిష్కారం అయిద్దా లేదని కొంచెం మాట్లాడుకుంటూ రోజు మీరు మమ్మల్ని మేము మిమ్మల్ని ఇది కాదు కదా తెలుగుదేశం. ఇక్కడ ఒక్కటి సాయి గారు, సాయిగారు ఒక్క నిమిషం సార్, సప్తగిరి ప్రసాద్ గారు మీరు 5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఎక్కడికో వెళ్ళింది తనమా కాదా? ఒక్కటి విషయం సాయి గారు, ఇక్కడ ప్రధాన సమస్య విభజన సార్. విభజన అనేది ఇప్పుడు పెద్ద మనిషిగా లేదో తండ్రి లేదనుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు విడిపోవాలని ఒకళ్ళు కోరుకున్నారు, ఒకళ్ళు కోరుకోలే. అంటే ఇద్దరు అన్నదమ్ములు విభజన అనేది పెద్ద మనుషులు ఇష్టం వచ్చినట్టు చేసేసారు విభజన. అన్నయ్య విడిపోవాలనుకున్నాడు అనుకోండి, తమ్ముడు వద్దనుకున్నాడు అనుకోండి, కానీ వాళ్ళ ఇష్టం లే, ఒకరికి ఇష్టం ఉందో ఒకరికి ఇష్టం లేకపోయినా దాన్ని ఇదిగో మీరు విడిపోతున్నారు కాబట్టి మీకు ఇది ఇస్తామనే స్పష్టంగా లేకపోవడం వల్ల ఇప్పుడు మన డిస్కషన్ మొత్తం అదే డిస్కషన్ స్టార్టింగ్. ఇప్పుడు మోడీ గారు మాట్లాడినా అశాస్త్రీయంగా జరిగిందంటే
అశాస్త్రీయంగా జరిగిన తర్వాత సరే మళ్ళీ అదే పెద్ద మనుషులు అన్నని కూర్చోబెట్టి తమ్ముడిని కూర్చోబెట్టి అన్నదమ్ముల మధ్య మీరు అన్నట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒకళ్ళేమో మాకు ఇది కావాలంటున్నారు ఇంత పర్సంటేజ్, ఇంకొకళ్ళేమో లేదు మాకు ఇంత పర్సంటేజ్ కావాలంటున్నారు. ఆల్రెడీ 26 సార్లు సమావేశం అయ్యారు సార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్ర అధికారులు. ఇప్పటికి 26 సార్లు సమావేశమైన సమస్య పరిష్కారం కాలే అప్పటి వరకు 26 సార్లు 8 ఏళ్ళలో అయినా కూడా పరిష్కారం కాలేదన్నప్పుడు ఇదే ప్రధానమంత్రి గారు లేదంటే ఇంకో కమిటీనేసో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులతో పిఎంఓలో ఉన్నటువంటి అధికారులతో ఇంకా లేదంటే కేంద్రం ఇంకొక మీరు మనం అంటాం ఏదైతే మంత్రుల ఆధ్వర్యంలో సబ్ కమిటీలో ఏదో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ కూడా ఇంక్లూడ్ చేసి ఇదిగో మీరు ఇది అడుగుతున్నారు మేము ఇది ఇది వీళ్ళేమో ఇది అడుగుతున్నారు మధ్యవర్తితంగా విడదీస్తే ఒక పాయింట్ అర్థం కాదు. ఎంతసేపటికి రాష్ట్రాలు ఇద్దరిది కూడా ఇదే ధోరణి, అసలు మీ చేతిలో ఉన్నది మీరు వదిలేసి ఎవరి మీద పడతాం? ఎట్లా మీ ఇద్దరు కూర్చుని చర్చించుకుని మా ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకుని మాకు చేత కాదంటే నేను పరిష్కారానికి సంబంధించి కమిటీ వేస్తే ఇద్దరు దాంట్లో ఇష్యూసే చేసుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి, నిజాయితీగా మాట్లాడండి వాటికైనా ప్రజల దగ్గర. డెఫినెట్లీ ఇద్దరు కూడా మాకు వల్ల కావట్లేదు మీరు చూడండి అన్నారు, వాళ్ళు కమిటీ వేస్తే మళ్ళీ ఏం చేశారు? ఇద్దరు రోజు కోర్టులకు వెళ్తారు, ఇద్దరు అప్పీల్కే వెళ్తారు, పరిష్కారం మాత్రం చేయనియ్యరు. ఇవాళ సేమ్ ఆస్తుల విభజన ఖచ్చితంగా ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా ఇదిగో సెక్రటేరియట్లో ఇది ఇచ్చాం మేము, అలాగే మంత్రుల క్వార్టర్స్ వదిలేసుకున్నాం, దానికి బదులుగా ఇదిగో ఈ సమస్యని పరిష్కరించండి. ఇట్లాంటిది ఏమన్నా చేశారా? మీ అందరు ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయరా? ఈజీగా పరిష్కారం. కేసీఆర్ గారు చాలా లిబరల్గా ఉన్నానని చెప్పారు, 2 తగ్గిస్తాను కావాలంటే నేను వదులుకుంటానన్నారు. ఆయన వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడడానికి ఏం బాధ? కేసీఆర్ గారు వద్దన్నారా? మీ ఇద్దరు పోనీ ఇదిగో మాకు ఈ ఆస్తుల విభజన మా వల్ల కావట్లేదు అని ఏమన్నా కేంద్రానికి రాశారా? సాయి గారు ఇక్కడే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశాలు అయ్యారు, అయిన దానికి సంబంధించి కొన్ని ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి కొన్నిటికి సంబంధించి పరిష్కారం అయినాక ఇదే రాజకీయ పార్టీలు మీరు తెలంగాణకు ఆస్తులన్నీ దోచేసి పెట్టవలసి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేసి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ రాజకీయ లేకపోతే కనుక రేషన్ గురించి అంటే ఆగారా? కాదు కాదు చేస్తారు కదా. ఇక్కడ నీళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ బీజేపీ ఏమో మొట్టమొదటి మాట్లాడింది, తెలంగాణ బీజేపీ ఇక్కడ మాట్లాడింది అక్కడ ఆంధ్ర బీజేపీ స్వాగతిస్తానన్నది. ఇద్దరు కేంద్ర ప్రభుత్వంలో ఉంది బీజేపీ ఖచ్చితంగా అంటారు సార్. అదే సార్ అక్కడే వస్తుంది రాజకీయ రాజకీయం మాట్లాడి దండ కార్యక్రమం చేస్తారు. ఆల్రెడీ సమావేశం అయిన తర్వాత ముఖ్యమంత్రి కలిస్తే మళ్ళీ వచ్చారు లేదు అవహేళన చేస్తారు వాళ్ళు ఎందుకు తీసుకోరు? కాదు నిర్ణయాలు తీసుకున్నారు మీరు, మిమ్మల్ని అందరూ ఏలెట్టు చూపెట్టినా ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా మిమ్మల్ని ఏదైతే చూపెట్టా మీరు నిర్ణయాలు తీసుకున్నారు ఇదిగో ఇందులో చేసి ఎవరికి చేత కాకపోతే మేము చేసామని ఎందుకు చెప్పుకోరు సార్? ఇక్కడ ఇందులో మనం తగ్గాం అందులో వాళ్ళ దగ్గర అని ఎందుకు చెప్పుకోరు? సాయి గారు మీరు అక్కడే ఇప్పుడు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశాలు అయ్యారు, అయిన దానికి సంబంధించి కొన్నిటికి సంబంధించి పరిష్కారం అయినాయి, ఆ పరిష్కారం కానీ ఏదైతే ఉందో దానికి మీరు కాదు కాదు సాయి గారు వినండి ప్లీజ్ కోల్పోబోతున్నారు ఇంకో 2 ఏళ్లలో కాదు కాదు వినండి సాయి గారు దానికి సంబంధించి చెప్పాను కదా 26 సార్లు సమావేశం అయినా దాన్ని అవ్వలేదు అని అంటే దాన్ని ఎవరో ఒకళ్ళు ఒక మెట్టు తగ్గి మేము తగ్గడానికి ఉన్నాం కానీ వాళ్ళ అవతల మళ్ళీ మాకు ఇదే కావాలని చెప్పి స్టిక్ అని అంటే అవతల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతవరకు మొత్తం వదిలేసుకోలేం కదా ఆస్తులు అనేది కొంత వదిలేసుకోవడానికి సిద్ధపడ్డా కూడా ప్రభుత్వం అవతల నుంచి కూడా రావాలి కదా దానికి కేంద్రం చొరవ తీసుకోవాలని అంటున్నాం. ఇద్దరి మధ్య రానప్పుడు ఏం చేయాలి సార్? మన ఇద్దరి మధ్య రాలే సార్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య రెండు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం ఇదే కావాలని స్టిక్ అయినప్పుడు దాన్ని ఎవరు పరిష్కారం చేయాలి? ఒక్క మాట వినండి సార్, అబద్ధాలు చెప్పద్దు, దొంగ మాటలు చెప్పద్దు, ఎవరు అబద్ధాలు చెప్పట్లేదు సార్, రెండు వాస్తవాలు విమర్శన చెయ్యొద్దు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీళ్ల విషయంలో మేమిద్దరం చేసుకోలేమయ్యా పరిష్కరించండి మీరు అని కేంద్రాన్ని అడిగారు, ఆ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు చేస్తున్నారు అది వదిలేయండి, కానీ ఇదిగో ఈ ఆస్తుల విభజన మీరు చెయ్యండి అని మీ 2 రాష్ట్రాల తరఫున, మన 2 రాష్ట్రాల తరఫున, మీ కూడా కాదు మేము కూడా ఇందులో తిరిగే వాళ్ళమే ఇందులో బ్రతికే వాళ్ళమే 2 రాష్ట్రాల్లో, ఇదిగో మన 2 రాష్ట్రాలకి సంబంధించి కష్టం కాబట్టి పెద్ద మనిషిగా మీరు చెయ్యండి అని మీ ఇద్దరు కలిసి అడుగుతారా?
అడగదలుచుకున్నారా వదిలేదలుచుకున్నారు సార్? రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కేంద్ర హోంశాఖతో 26 సార్లు సమావేశమయ్యారంటే ఇంకా అడగకుండా ఎవరు ఉంటారు సార్? ఈ ఇద్దరు సమావేశం అధికారులు ఎవరు సార్? వాళ్ళు ఇద్దరు సమావేశాలు అవుతూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా అంతకుముందు అయ్యారు. అవనేటువంటి దాని మీద ఎవరు తీసుకోవాలి? తెలంగాణ వ్యతిరేకిస్తుంది దాంట్లో వెళ్ళడానికి మళ్ళీ మనం ఆవేశంగా డైవర్ట్ చేస్తున్నాం తప్పించి నిజాయితీగా మాట్లాడట్లా. ఇక్కడ అధికారులతో కూర్చోబెడతది కేంద్రం చేయగలిగేది అదే. ఇక్కడ కూర్చుని మీ ఇద్దరు పరిష్కరించుకోగలిగిన వాళ్ళు దగ్గోళ్ళు. కేసీఆర్ గారు ఒక మెట్టు తిగే మనిషే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. ఏమవుతుంది ఇక్కడ? తెలుగుదేశం ఏదో ఒకటి క్వశ్చన్ వేస్తుంది లేదా ప్రతిపక్షాలు రోజు చేస్తాయి. కాబట్టి మీరు రాజకీయ ప్రయోజనాల కోసం ఆగుతున్నారు. మిగతా దాంట్లో తెగించిన వాళ్ళు ఇక్కడ ఎందుకు తెగించలేరు సార్? అసలు రాజకీయ ప్రయోజనాలు లేవు సార్. రాజకీయ ప్రయోజనాలు అయితే వెళ్ళి మేము వెళ్ళి తెలంగాణ ప్రభుత్వంతో వెళ్ళి మేమే హైదరాబాద్ వచ్చి ఇక్కడే ప్రగతి భవన్ లో మీటింగ్ అవుతాం. రాజకీయ ప్రయోజనాలు ఉంటే సార్ దానికి సంబంధించిన అది సాయి గారు అవి విభజన షెడ్యూల్ 9 ఆస్తులకు సంబంధించి ముందే పెట్టేసి ఉంటే అసలు ఇంత గొడవ ఇంత రచ్చ ఉండేది కాదు. అవి పెట్టలేదు, పెట్టకపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక కమిటీ వేస్తే 8 ఏళ్ళు గొడవ ఉండదు కదా సాయి గారు? రైట్. కానీ ఇప్పుడే మనం ఈ విషయాలన్నీ మాట్లాడాం సాయి గారు. మన ఆస్తులు దాదాపుగా 100,000 కోట్ల దాకా ఉన్నాయి. వీటన్నిటిని తీసుకొస్తే కూడా కొంత మనకు లోటు పుడుతుందని మనం మాట్లాడాం సాయి గారు. ఇది ఎట్లా తయారైందంటే పిల్లి పిల్లి పూరు కోతికి ఉపయోగపడింది అన్నట్లుగా చేస్తున్నారు. బట్ 8 సంవత్సరాలు అయిన తర్వాత నేను మా మిత్ర పార్టీ బీజేపీ ప్రతినిధి గారిని మరియు బీజేపీ పార్టీని కూడా అభ్యర్థిస్తున్నా జనసేన నుంచి. ఇది ఎలాగో 8 సంవత్సరాలుగా పరిష్కారం రాలేదు కాబట్టి మీరు పెద్ద అంటే కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు విన్నప్పుడు వీళ్ళిద్దరు వినే విధంగా చేయాల్సిన బాధ్యత అది మధ్యవర్తిత్వం అనుకోండి లేదా పెద్దరికం అనుకోండి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా బీజేపీ పార్టీ మీద ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలైతే ఆ విధంగానే భావిస్తారు. ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాను సాయి గారు. ఇంకొకటి ఏంటంటే లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఆయన పర్సనల్ ఇష్యూస్ వల్ల పారిపోయి వచ్చారు అనేది అందరం మాట్లాడుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అది అది ఒక ఫాల్ట్ అయితే సరే విభజన జరిగిన తీరు సరిగ్గా లేదు అన్న తర్వాత ఇంకొకటి అడగలేకపోవడం కూడా కారణమైనప్పుడు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి పరిపాలన చేస్తాను నేను రాజధాని కట్టిన తర్వాత వస్తానంటే బాగుండేది. సరే తర్వాత అయినా కూడా అంటే బీజేపీ పార్టీ ఇప్పుడు రాజధాని ఆయన కడతానన్నాడు. మేము ఏదో 2,500 కోట్లు ఇస్తామన్నాము లేదా 5,000 కోట్లు ఇస్తామన్నాము కానీ ఆయన 100,000 కోట్లు పెట్టి కడతానంటున్నాడు. తప్పు జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయినారు, మీరన్నా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఈ విధంగా న్యాయం చేసే విధంగా ఉండండి అని పెద్దన్న పాత్రలో ఖచ్చితంగా మళ్ళా బీజేపీ పెద్దలు లేదా అది ప్రధానమంత్రి గారు కావచ్చు ఇంకోరు కావచ్చు చేసి ఇప్పటికైనా ఈ రాష్ట్రాన్ని ఇంకా మోసపూరితంగా ఉండే విధంగా ప్రజలకు అన్యాయాలు జరుగుతున్న అడగలేని అసక్తలో ఉన్న ప్రజల్ని ఇంకా మోసం చేసే విధంగా ఉండకుండా అన్ని పార్టీలు రాజకీయాలు అయితే చేద్దాం ఖచ్చితంగా తప్పు కాదు కానీ ప్రజల యొక్క అంటే వాళ్ళకి రావాల్సిన హక్కుల్ని మనం అంటే వాళ్ళకి రావాల్సిన 100 రూపాయల హక్కుల్ని మన రూపాయి కోసం తాకట్టు పెట్టడం అనేది అన్ని రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా తప్పనే ఖచ్చితంగా దానికి సంబంధించి తిరిగి మళ్ళా తగిన మూల్యం అన్ని పార్టీలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందని జనసేన నుంచి కోరుకుంటున్నాను సాయి గారు. అంటే నేను ఒక చిన్న ఇది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన ఏదో తప్పులు చేశారని ఆయన ఓడించారు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మీరు కూడా అదే తప్పులు ఆయన దత్తపుత్రులు లాగా మీరు కూడా అదే తప్పులు చేస్తూ ఉండడం అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయితే చూస్తున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు అంటే అన్ని పోరాటాలు చేసి చచ్చిపోయినారు. ఖచ్చితంగా ఓటు వేసే టైంలో మాత్రం విఘ్నంగా ఆలోచిస్తారు. ఈ ఈ ఈ సంస్కృతి లేదా ఈ దరిద్రాన్ని ఇలానే కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా కోలుకోలేని పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుంది. మన ఆస్తులు మనం తెచ్చుకొని ఎంతో కొంత పూడ్చుకోవాలా, దాంతో పాటుగా రావాల్సిన హక్కులన్నింటినీ మనం అడగాల, కేంద్ర ప్రభుత్వం మీద అడిగి తెచ్చుకోవాలా. మేము మిత్రపక్షంలో ఉన్నా కలుస్తున్నా గానీ ఫస్ట్ బయట వచ్చి వాజ్పేయిని లడ్లు ఇచ్చారని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు కదా. ఆ రోజు అందరూ కలిసి ఆయన నోరు నొక్కేసిన మిగిలిన పార్టీలు కదా.
మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఒక నిజాయితీ పురం కూడా తొక్కింది మిగిలిన పార్టీలు కదా. ఈ రోజు మళ్ళీ తిరిగి ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ మనమే నీతులు మాట్లాడతాయా? ఇది తప్పు కదా. ఆయన ఆ రోజు అడిగారు కదా, మీరు అందరూ సపోర్ట్ చేస్తుంటే లేదు, మీరు ముందు నిలబడితే ఆయన సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇంకెంతకంటే ఏం చేయగలం? అధికారం లేని పార్టీకి ఎంతకంటే ఏం చేయగలం? ప్రజల పక్షాన మాట్లాడే పార్టీకి ఎందుకంటే ఏం చేయగలం? ఎన్ని అర్థం చేసుకోవాలి, రాజకీయాలు కాపాడాలని కోరుకుంటుంది. రైట్, ఫైనల్ గా రామ్ రెడ్డి గారు. ఏంటంటే నేను మోడీ గారు చెప్పింది కానీ నేను అదే మొదలు చెప్పింది కానీ ఈ విభజన చట్టంలో లోపాలున్నాయి. తర్వాత ఈ ఇరు రాష్ట్రాల్లో రాజకీయంగా మెయిన్ అంటే ఇక్కడ అధికారం తెలంగాణ అధికారం కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారం కానీ అధికార పార్టీ కానీ మెయిన్ ప్రతిపక్ష పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ వలన కావడం వలన వీళ్ళు ప్రాంతీయ తత్వాన్ని తమ రాజకీయ స్వార్థం పోతిరెడ్డి పార్టీ గురించి మీ బీజేపీ నాయకులే ఆంధ్ర వచ్చడం వల్ల బీజేపీ నాయకులు పోతిరెడ్డి పార్టీ స్వాగతిస్తున్నా ఉంటారు. ఏంది మీ కరెక్ట్ పాయింట్ దగ్గర డైవర్షన్ ఆ రోజున ఎలా చేసామో ఇప్పుడు కూడా అలాగే చేస్తాం మనం. అదే కదా నేను విషయం జటిలమైంది, పరిష్కరించాల్సిందే. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు కూర్చొని చేయాలి, లేకుంటే మాతో కావట్లేదు మీరు చేయండి అని లెటర్ రాయాలి. మాతో కావట్లేదు మీరు చేయండి. ఒక్క మాట అండి, ఒక నిమిషం అండి రామిరెడ్డి గారు, ఒక నిమిషం అండి రామిరెడ్డి గారు, ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట నా మాట బేసిక్ గా ఒక్క మాట ఒక్క మాట అండి. ప్లీజ్ ప్లీజ్ డైవర్ట్ కావద్దు, ప్లీజ్ డైవర్ట్ కావద్దు. ఇవాళ ఒక క్లియర్ పాయింట్ ఏంటంటే విభజన చట్టంలో బోలెడు లోపాలు ఉన్నాయి సార్. విభజన చట్ట సవరణ చేసి కొత్తగా అందులో పేర్కొన్న వాటిలో ఆంధ్రప్రదేశ్ను తెలంగాణకి నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగాలనుంది. కాశ్మీర్కి చేశారు, మీ దగ్గర చట్టంలో అక్కడ ప్రొవిజన్ పెట్టుకున్నారు చేశారు, ఇప్పుడు దానికి ఒక కమిటీ వేసి ఇక్కడికి అసలు కమిటీనే వేయాల. ఇలాంటివి కూడా అంతే అంటే మీకు రెండు రాష్ట్రాల్లో పెద్దగా రాజకీయ ప్రయోజనం రావట్లేదు కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేస్తారా? లేదు దీన్ని ఒక పెద్దన్నలాగా చేసి ఇదిగో అవును బాజాప్త ఆ రోజున కర్ణాటక తమిళనాడు ఈ రెండిట్లలో మీకు సీన్ లేదు కానీ మీరు చేశాక కర్ణాటకలో పవర్లోకి వచ్చారు, అలాంటిది బాధ్యతగా చేసి ఇక్కడ పరిష్కరిస్తారా? ఒకటి, ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీల సీట్ల సంఖ్య పెంచడం 2026 తర్వాతనే జరగాలని ఉంది చట్టంలో. కాశ్మీర్లో చేసింది ఏంటంటే మరి కాశ్మీర్ ఎట్లా చేస్తున్నారు? అదే ఆన్సర్ చెప్తున్నా. 2009లో దేశవ్యాప్తంగా జరిగినప్పుడు కాశ్మీర్లో జరగలే ఆర్టికల్ 370 కారణంగా. 2009 దేశవ్యాప్తంగా మొన్నటి విభజన దాంట్లో మొన్న ఆర్టికల్ 370 రద్దు చట్టంలో పేర్కొన్నారు సార్, అది చట్టంలో పేర్కొన్నారు. ఇందులో కూడా చట్టంలో ఉంది నియోజకవర్గాల పునర్విభజన చేయమని చెప్పి, దాని ప్రకారం చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. ఏపీ విభజన కావాలని వదిలేశారు, అందులో లేదు విభజన చట్టంలో ఆ మొక్క లేదు. పార్లమెంట్ స్థానాలకు 26 పెట్టారు, అసెంబ్లీ స్థానాలకు ఉంది 200 పాతిక ఆంధ్రప్రదేశ్ చేయాలా, అలాగే 175 దాకా ఇక్కడికి వెళ్ళాలా నోట్ ఇమీడియట్ గా ఈ పదేళ్లలోనే చేయాలనుంది. పదేళ్లలో చేయాలని లేదంటే ఇంతకుముందు ఆన్సర్ చెప్పారు. విభజన చట్టం మొత్తం పదేళ్ల లోపుకే, విభజన చట్టం మొత్తం పదేళ్ల కోసమేనండి. విభజన చట్టం చట్టం పదేళ్ల తర్వాత ఆస్తుల విభజన కూడా జరగదు. తర్వాత అట్లా ఏమీ లేదండి, పదేళ్ల తర్వాత పెండింగ్ ఉంటే జరగదు అనేది అట్లాంటి జరగదు. ఒకళ్ళు అన్యాయం అయిపోతారు. విభజన చట్టం పదేళ్ల తర్వాత కనుక అమలు చేయకపోతే ఈ లోపు ఆస్తుల విభజన చేయకపోతే అన్యాయం అయిపోద్ది. పదేళ్ల తర్వాత జరగకపోతే అట్లా ఏం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అసలు అన్నేళ్ళు ఎందుకు కాగాలి మాస్టారు? మీరే కదా 7.5 ఏళ్ల నుంచి ఉంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వెళ్ళిన లోపల కలుసుకోండి. చేత కాదంటే చెప్పండి, మా ప్రభుత్వానికి చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళతో కమిటీ వేయిద్దాం? లే అట్లా కాదండి, మీరు సాయి గారు మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చట్టంలో లోపాల కారణంగా సమస్య జట్లం ఉంది, అయితే చట్టంలో లోపం సరి చేయాలంటే చట్ట సవరణ చేయండి. ఇంకెన్నేళ్ళు ఒక్క నిమిషం మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటంటే రాయలసీమ లిఫ్ట్, పాలమూరు లిఫ్ట్ ఒకే కాంట్రాక్ట్ తీసుకొని లోపల ఎక్కడికి అండర్స్టాండ్ పెట్టుకొని పైన చిచ్చు పెడుతుండ్రు తెలంగాణ తెలుగు ప్రజల మధ్యన. ఈ రాజకీయం చేస్తుంటే సమస్య పరిష్కారం చేసుకోవాలని. ఒక మాట
ఒక్క మాట అబ ఇక్కడ ఆవేశపూరిత ఉపన్యాసాల్లో ప్రజల్ని మోసం చేయొద్దు. వాళ్ళు రాజకీయం కోసమే ఆనాడు మాట్లాడలేదు, ఇవాళ రాజకీయం కోసం మీరు మాట్లాడట్లా. ఇవాళ మీకు తెలంగాణలో స్టేక్ కావాలి కాబట్టి పరిష్కరించండి ఈ సమస్యల్ని. ఎందుకంటే పరిష్కరించాల్సి వస్తే ఆంధ్రాకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వమని కేసీఆర్తో చెప్తే అది అన్యాయం చేస్తుంది బీజేపీ అని వాళ్ళు అంటారు. నిజం కాదంటారు ఇది? అదే ఇప్పుడు ఈ ఆ సమస్య జట్లం ఉంది. మీరు రాజధర్మం ఉపన్యాసం పాటించాలి కదా. ఉపన్యాసం ఇవ్వనండి. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ గురించి కంప్లైంట్ వచ్చినప్పుడు త్రిసభ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసింది, ఏది జలశక్తి మినిస్టర్. ఆ మీటింగ్ డుమ్మా కొట్టింది కేసీఆర్. ఎందుకంటే అక్కడ టెండర్లు యాక్సెప్ట్ కావాలి. ఈయన లోపాకారి ఒప్పందం వేరే ఈ రాజకీయాల వల్ల రాజకీయాల కోసం చేస్తారు. మీరు పరిష్కరించే పాత్ర మీరు పోలీస్ మీరు చేత కాకపోతే ఇంకెవరిని వెళ్ళడుకోవాలా? మేము చేస్తాము. లేదా కాంగ్రెస్ వాళ్ళని పిలవండి, పోనీ వాళ్ళని పరిష్కరించుకుంటే ఇంకొంచెం టైం కానీ. మేము కేంద్ర ప్రభుత్వ పరంగా కమిటీ వేయాల్సి వస్తుంది, వీళ్ళు ఇచ్చే ఉంటే అది తప్పకుండా ఈ 2024 లోపల మేము ఆ చర్యలు తీసుకుంటాం. రైట్. కానీ ఫైనల్గా నరేష్ గారు, సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు కలిసి చేయాలా కేంద్రమే చేయాలా? ఒకటిసారి గారు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొన్ని రాజకీయాలను పక్కన పెడితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని చేసేటివి ఉంటాయి. ఆ ప్రయత్నంగా అడుగులు వేస్తూ ఉన్నారు. అడుగులు వేసిన క్రమంలో ఎవరికి వారుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, ఈ ప్రాంతానికి మాకు ఇంత వాటర్ రావాలని అని అన్నటువంటి వాటిలో ఇప్పుడు రామరెడ్డి గారు తెలివిగా ఏం చెప్తా ఉన్నారు, మీరు మాకు లెటర్ రాసి ఇవ్వండి, మాకు ఏం చేయాలని చెప్పి. ఏ లెటర్ రాసిన వల్ల మీరు ఏడు మండలం తీసుకొని అక్కడ కలపలేదు? మేము ఏ తెలంగాణ నుంచి ఎక్కడ లెటర్ రాసి ఇవ్వలేదు, అయినా సరే మీరు కలిపారు. అప్పటికీ కూడా రెండు రాష్ట్రాలను ఆలోచించి, రెండు రాష్ట్రాల ప్రజలు దేశ ప్రజలుగా మీరు భావించి ఎవరికి అన్యాయం జరగకుండా మీరు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని కట్టుబడి అన్ని రకాలుగా ఉంటారు తప్ప, కాలయాపన చేయడానికి బోర్డులు ఏర్పాటు చేసి లేని కాంట్రవర్సీ లేని వాటిని దాంట్లో కలుపుకొని ఈరోజు మీ మీద చేస్తామంటే మాత్రం రెండు రాష్ట్రాల ప్రజలు ఆశించే పరిస్థితి లేదు. ఈరోజు మీరు ఒక ప్రశ్న సూటిగా ఒక ప్రశ్న అడిగారు, మీరు నిజంగా చట్టసభ చేయడానికి మీకు అధికారం ఉంది, పూర్తి స్థాయి మెజార్టీ ఉంది, గతంలో మాకు మెజార్టీ లేదు అందుకే మేము రాష్ట్రం ఇయ్యలేకపోయినాం అన్నారు కదా. ఈ రోజు మా మూర్తి మెజార్టీ ఉన్నప్పుడు దాంట్లో జరిగిన చర్చ పెట్టండి పార్లమెంట్లో, దాంట్లో జరిగిన తప్పులు ఏంటి, దాంట్లో ఇరు రాష్ట్రాలు జరిగిన అన్యాయం ఏంటి, దాన్ని సందర్భానుసారంగా చర్చ అందరు సిద్ధంగా ఉన్నారు కదా. మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది, ఇంకా రాబోయే 2 సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది, మేము ముందు చేస్తూ ఉంటాం, ఇది కాదు కావాల్సిన ఆన్సర్. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి పెండింగ్ వాటిని తీసుకొని దాన్ని సమన్వయం చేసుకొని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూర్చోబెడతారా, సీఎస్లు కూర్చోబెడతారా, అధికారులు ఎవరైనా సరే కూర్చోబెట్టి దానికి సమస్య పరిష్కార దిశగా ఒక అడుగు వేసి ఇవో ఇది ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఇస్తే దాంట్లో ఏదో రకానికి ముందుకు పోతారు, దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ లేని పక్షంలో ఇప్పుడు గతంలో చెప్పారు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వాటిని పరిష్కరించడం చెప్పారు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును కూడా వెనక్కి తీసుకున్నాం, అయినా సరే వాటిని పరిష్కరించకుండా తీసుకుపోయి బోర్డులో కలిపేసాం, మా పరిధిలో ఉంచుకుంటాం, తర్వాత దాని సమస్య గురించి తర్వాత మాట్లాడదామనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లాంటివి కాకుండా సరే అందరూ కూడా నేనైనా సరే మీరైనా సరే అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు పక్కన పెట్టేసి ఇప్పటికైనా సరే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నట్లయితే సమస్యల పరిష్కారం దిశగా ముందుకు పోదాం, దానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పినట్టుగానే కేసీఆర్ గారు ఒక అడుగు మాకు కొంత అయినా సరే మీరు సిద్ధంగా ఉన్నాని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే రకంగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వారు కూడా కొంత సమన్వయం చేసుకొని వాళ్ళని ఆలోచన విధాలు కేవలం వాళ్ళ రాజకీయం కోసమే వాళ్ళు వ్యతిరేకించకుండా ఈ సమస్య అంటే ఇరు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కావడం కోసం కొంత దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మంచి పాయింట్, చాలా మంచి సజెషన్. థ్యాంక్ యూ అండి నరేష్ గారు, వెంకటరెడ్డి గారు, రామరెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు, బాబుశంకర్ గారు, కోటేశ్వరరావు గారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్య, ఈ సమస్యకి పరిష్కారం ముందుకు వెళ్ళాలి అంటే రాజకీయ పార్టీలు రాజకీయాన్ని పక్కన పెట్టి ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అలా వ్యవహరించకుండా రాజకీయ స్వార్థంతో చేయడం వల్లనే ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా ఇరు రాష్ట్రాలలో పరిష్కారం కాని అపరిష్కృత సమస్యలు అలాగే ఉండిపోయినాయి. దీన్ని పరిష్కరించడానికి ఇప్పటికైనా చొరవ చూపకపోతే ప్రధానమంత్రి ఉపన్యాసము పక్కకెళ్ళిపోతుంది, అశాస్త్రీయతని సక్రమంగా సరిచేసేటువంటి క్రమము పక్కకెళ్ళిపోతుంది. చేస్తారా లేదా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేదా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా అనేది ముగ్గురు తేల్చుకోవాలి. అటు తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పనిలో పనిగా ఏం చేసినా అడ్డుపడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు వదిలేసేటువంటి ఇతర ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి ప్రస్తుత పార్టీలు అందరూ నిజంగా జనం కోసం పనిచేస్తారా
లేకపోతే ఇదే విధమైనటువంటి డ్రామాలతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారా అన్నది ఇక భవిష్యత్ తేల్చాల్సిన అంశం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో స్వర్గతపల్లి మరికాసేపట్లో మీ ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రేమిని.